స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. గుండ్రని ఆకారమే మల్టీ యూనివర్స్ అని చెప్పబడే మన బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలోకి వెళితే కొన్ని లక్షల కోట్ల అండాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక అండంలోకి వెళితే కాస్మిక్ వెబ్ అనే పేరుతో కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఒకదానితో ఒకటి కలిసిమెలిసి ఉన్నాయి. ఈ గెలాక్సీ మధ్యలోకి ప్రవేశించి పలు గెలాక్సీలను దాటి వస్తే ఆండ్రోమేడా అనే గెలాక్సీ పక్కన మిల్కీ వే అనే ఒక గెలాక్సీ ఉంది. ఈ మిల్కీవే గెలాక్సీలోకి వస్తే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు కుటుంబాలుగా గుండ్రంగా తిరుగుతూ జీవిస్తున్నాయి. అందులో ఒక నక్షత్ర కుటుంబమైన సౌర కుటుంబంలోని సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి అని ఒక గ్రహం ఉంది. విషయానికొస్తే 4 గంట ఒక భాగంగా ఉన్న నేల 7 ఖండాలుగా విభజించబడింది. అందులో ఒక ఖండానికి ఆసియా ఖండం అని పేరు పెట్టుకున్నాం. ఆ ఆసియా ఖండాన్ని 48 దేశాలుగా విభజించుకున్నాం. అందులో ఒక దేశం పేరు ఇండియా. ఇండియాని 29 రాష్ట్రాలుగా విభజించాం. అందులో ఒక రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాలుగా విభజించాం. అందులో ఒక జిల్లా చిత్తూరు జిల్లా. ఆ చిత్తూరు జిల్లాలో తమిళనాడు రాష్ట్ర పొలిమేరలోని తలకోన అడవుల్లో ఉన్న ఒక అతి చిన్న స్మాల్ సైజ్ లో కనిపించే మినీ కుక్ గ్రామమేనండి మీరు ఈ కథలో చూడబోతున్న యమసింగపురం. మా ఊళ్ళో మొత్తం 200 ఇళ్ళున్నాయి. ఈ 200 ఇళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్. మా ఊళ్ళో ఎవరికైనా సరే 15 ఏళ్ళు దాటాయంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం అనేది మా ఊరి అలవాటు. మృత్యుదేవత అని చెప్పబడే యమధర్మరాజు ఎదుట అనుమతి తీసుకునే మేము ఏ పని చెయ్యాలనుకున్నా చేస్తాం. నా శిరసు పై నుండి ఒక భయంకరమైన కాంతి పైకి వెళ్ళి ఆ కాంతి యమలోకం. ఈవిడ మా అమ్మ. ఈవిడ పేరు యమరాజమ్మ. ఎవరిని పనిలోకి పంపాలి అని యమధర్మరాజు అనుమతి కోరుతోంది సిన్సియర్గా. ఆరాధించండి, పరవశించండి. Yeah.
రమా నీతో ఇద్దరిని తీసుకెళ్ళాలి ఎవర్ని తీసుకెళ్తావు పురుషోత్తం నరసింహం మాకు కొన్ని విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి మేము మా వృత్తి కోసం బయలుదేరే ముందు మా భార్యల మెడలో ఉన్న తాళిని తీసి మా మెడలో వేసుకుంటాం మేము పని కోసం వెళ్ళిన చోట ఎలాంటి సమస్యలు రాకూడదు మమ్మల్ని నమ్ముకుని మా కుటుంబం ఉంది మా ఊరి జనం ఉన్నారనే విషయాలు ఎప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తాం మేము వృత్తి అని పని అని చెప్తున్నది దొంగతనం ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగనివ్వకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా నిజాయితీగా కష్టపడి దొంగలించాలనేదే మా వృత్తి ధర్మం మా కులదైవం యమధర్మరాజు ఓం యమాయ నమః మేము సాధారణంగా పురుగూర్ల దొంగతనానికి వెళ్ళినా ప్రతిరోజు ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతామన్న విషయం పురుషోత్తం నరసింహం వారి భార్యల మెడలోని తాళిని వేసుకున్నప్పుడు నేను ఓ విగ్రహానికి తగిలించిన తాళిని ఎందుకు వేసుకున్నానన్నది ఈ ఊరికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం ఆ రహస్యం ఏంటంటే సాధించాల్సింది చాలా ఉంది సైలెంట్ గా ఉంది కోసినను అరే ఎగబడి కలబడి పోనే పోము గెలిచేస్తే ఏంటి ఓడిపోతే ఏంటి ఆరైనా నూరైనా అనుకున్నది దొరకక వెలుదిరి గెళ్ళము बहुत मेहनत से कमाया जी प्यार से करना जायको जिंग जिया जो जिंग जिंग जायको डूइंग Thank you.
అన్నా, మన ఆచారం ప్రకారం ఆడపిల్లల విషయంలో దూరంగా ఉండాలని. అది పిల్ల కాదు, నా పెళ్ళం. అభయలక్ష్మి, నైట్ షార్ప్గా 9 గంటలకి ఈ నంబర్కి ఫోన్ చేయి, లేదంటే రేపు కూడా వచ్చి నేను ఇలాగే చూస్తాను. ఓకే? సరే. 9:00 ఈ విషయం గనక వాళ్ళమ్మ నాగరానికి తెలిసిందంటే మనం ఏం చేసినా ఆ పిల్లని ఎత్తుకుపోలేం. టైం ఎంత? సౌమ్య, టైం 8:50 అయిందే. అవును, అయితే ఏంటి ఇప్పుడు? వాడు నన్ను 9:00 షార్ప్గా ఫోన్ చేయమని చెప్పాడుగా. ఎవరు? పొద్దున ఇలా చూసి నన్ను భయపెట్టాడే మన సీనియర్ వాడే. సరే ఫోన్ చేయి. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ నోట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ టార్చర్ పెడతాడు. ఇప్పుడేం చేద్దామంటావు? దగ్గరలో ఆంటీ కోట్లో ల్యాండ్ లైన్ ఉంది, అందులోంచి చేద్దాం. కాస్త జరుగు. టైం 9 అయింది, వెళ్ళు, వెళ్ళి నిద్రపో. సౌమ్య, స్ట్రైట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసి అభయలక్ష్మి ఏ రూమ్లో ఉంటుందో చూడండి. ఆ రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయిని చప్పుడు కాకుండా ఎత్తుకొచ్చేయండి. ఎలా ఎత్తుకొస్తారు? చప్పుడు కాకుండా. మన ఆచారం ప్రకారం మేము ముందు గేట్లో పిల్లని ఎత్తుకొస్తాం, మీరు వెనక గేట్లో వెయిట్ చేస్తారు, అంతేగా? పోండి. రే అన్నా. అన్నా, అది నా పెళ్ళం, పైన చేయి పడకుండా చూసుకోండి. సరే అన్నా. చిటికెన్ వేలు కూడా పడకుండా తీసుకొస్తాం. చిటికెన్ వేలు కూడా పడకుండా ఎలా ఎత్తుకొస్తారా? మంచంతో సహా ఎత్తుకొచ్చేస్తాం. తీసుకెళ్ళా. హలో అమ్మ, నేను వాష్రూమ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే? ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెప్తున్నాను కదమ్మ. అంటే టాయిలెట్లో ఉన్నానని చెప్తే జాగ్రత్తగా ఉండమని చెప్తారేంటి? ఏ మాయా, దాంతో టాయిలెట్లో నువ్వేం చేస్తున్నావు? నేను తర్వాత చేస్తానమ్మా, బాయ్. సారీ.
ఏంటి మాయా, తిన్నాక దమ్మేద్దాం అని వచ్చావా? కాదు. కాదా? కాదు. ఇట్రా ఊదు ఊదు. అలవాట్లేదా? ఇక్కడేమనే మీకే ఫోన్ చేద్దామని వచ్చాను. చేతిలో మొబైల్ ఫోన్ ఉందిగా, మరి కాల్ చేసి ఉండొచ్చుగా. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ తెలిసిపోద్దని బయటికొచ్చి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తావు. ఎలా ఉంది ప్లాన్? ఆ విషయం మీకెలా తెలుసు? జ్యోతిష్యం అడిగా. అవునా? ఫూల్, ఏం చెప్పినా నమ్మేస్తావా? మీ ఆడపిల్లలందరివి ఒట్టి మొద్దు బుర్రలే, దీనికి జ్యోతిష్యం కావాలా? మళ్ళీ చెప్పు, ఆడపిల్లలందరికీ మొద్దు బుర్రలా? నీ పేరేంటి? ఎందుకు ఇప్పుడు ఆడపిల్లలకి మొద్దు బుర్రలన్నావు? నీకు తెలుసా ఆడపిల్లల గురించి బాగా? ఊరుకోవే. ఆడపిల్లలకి కన్ఫర్మ్ గా మొద్దు బుర్రలే, కరెక్టే? నీకెందుకు డౌట్? ఆడవాళ్ళవి మొద్దు బుర్రలు కావు, నువ్వే మొద్దువి, పక్కా మొద్దువి. నేను మొద్దునా? అవును. మరి ఇక్కడిద్దరు అమ్మాయిలు నైట్ లో తోడు లేకుండా వచ్చావు, మొద్దు బుర్రలా తెలివైన వాళ్ళ అని డిస్కస్ చేస్తున్నావు. ఇదే నీ ప్లేస్ లో నేనుంటే ఏం చేసుండేదాన్ను తెలుసా? ఏం చేసేదానివి? ఫుల్ గా ఐస్ క్రీమ్ లాగిద్దామా, బియర్ కొడదామా, పబ్కి వెళ్దామా, డాన్స్ చేద్దామా, హ్యాపీగా జాలీగా బైక్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా? హలో హలో, ఏంటి జాలీగా లాంగ్ డ్రైవ్? నన్ను చూస్తే డ్రైవర్ లా ఉన్నానా ఏంటి? వెళ్ళి టెడ్డీ బేర్ని కౌగిలించుకొని పడుకోపో. టెడ్డీ బేర్ని కౌగిలించుకొని నిద్రపోవడం నాకు తెలుసు. ముందును మగాడివో కాదో చెక్ చేయించుకో. మగాడివి అయితే అమ్మాయిలు ఔటింగ్ కి పిలవగాని రావాలి. ఇదొకటే తక్కువ. ఇప్పుడు నైట్లో ఇటువంటి కళ్ళజోడు పెట్టుకుని తిరక్కు, కామెడీగా ఉంది. ఏంటి చిప్సా? టేక్ కేర్. ఏయ్, నీ పేరేంటి? సౌమ్య. ఓ సౌమ్య. సౌమ్య, అన్నా రిజిస్టర్ బుక్ ఫుల్గా చెక్ చేసాం, అభయలక్ష్మణ పేరే లేదన్నా. బాగా చూసారా అన్నా? మీరు నంబరనే రిజిస్టర్ బుక్ తీసుకొచ్చేసాం. బుక్లో లేకపోతే రూమ్స్ కలిసి ఎత్తుకచ్చు కదా. అది అన్నా, వీడు కూడా అదే చెప్పాడన్నా, నీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదని తీసుకొచ్చేసాను. నువ్వు ఎలాగో ఆలోచించు, ఆలోచించేవాడిని ఎందుకు చెడగొడతావు? కరెక్టేనా, కానీ నీ పర్మిషన్ లేకుండా ఎలా ఎత్తుకురావడం? రే, అక్కడ ఉన్నది మీరేగా, నా పర్మిషన్ ఎందుకు? అన్నా నీకు ఎలా చెప్పాలో. రే తప్పుకురా. ఇప్పుడు కారు ఉంది కదా, తనకు వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కీస్ కావాలి కదా. అవును. మీరు కీసు, నేను కారు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే అమ్మాయిని ఎత్తుకురాగలవు, కరెక్టే కదా? నువ్వు కీసు, మేము కారు, కరెక్టే కదా? అన్న మెచ్చుకుంటున్నారు. దాన్ని తీసుకోను. అన్న కోపంగా ఉన్నారా? ఓకే. అన్న. రే ఏదైనా సరే వాడితో చెప్పు. అన్న సుబ్బు ఫోన్ చేశాడన్నా, ఎంజీ రోడ్ ప్రభావ ఇన్స్కి రమ్మంటున్నాడన్నా, ఏదో పెద్ద బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఉందంట, వెళ్దామా? నిన్న అలా అనేసిందా? ఎంత దారుణోరా. రే నీకు అవమానంగా లేదా? అదే నన్ను అవమానించ. నేను అవమానపడలేదుగా. రే మనిషి పుట్టాక ఎంతో కాదురా, ఒక అరటి స్పూన్ అయినా సిగ్గు శరం రోషం అనేది ఉండాలిరా. అందులో నీకు ఒక్కడి కూడా లేదా? ఒక్కడి కూడా లేదా అని అడుగుతున్నా. ఉన్నాయమ్మా,
కానీ అనవసరంగా యూజ్ చేయకూడదు, లైఫ్కి మంచిది కాదు. కానీ తను ఒప్పించే క్యూట్ మా, నేను మగానే కాదని ఎగతాలు చేసింది. ఛాన్సే లేదురా. ఏంటి నువ్వు మగాడివి కాదు అందా? నువ్వు మగాడివి కాదు అందా? రేయ్ మా బావని మగాడు కాదు అంటే నువ్వు తాగుతున్నావా? రేయ్ ఇక్కడ ఎవరైనా తాగలేదా? ఎరా దరిద్రుడా, పక్కోడి ఆమ్లెట్ తింటున్నావే, బుద్ధి లేదట్రా, మనిషివేనా నువ్వు అసలు? అయ్యా చూడనా చూడనా, బార్లో బార్లో దొంగలు పడ్డారయ్యా, వీడు ఆమ్లెట్ దొంగలు పడ్డారు. అది ఆమ్లెట్టేనా? చెక్ చేశాడు అంతే. ఓహో చెక్ చేశాడా? ఓకే రాజా. ఏమైంది మావా? మావా మనం కష్టపడి సంపాదించుకున్న ఆమ్లెట్ ని వీళ్ళు దొంగిలించారు మావా. ఆకలేసిందన్న. రే గాడిదా, ఆయన ఎందుకు రాకొట్టావు? నువ్వే కదా అన్న దొంగతనం చేశాడని, అందుకే శిక్షించాను. అయ్యో రే, నీకు మంది ఎక్కువైందా? దొంగతనం చేసింది ఈడా. మరి ఇతను ఎవరు? అది నన్ను అడిగితే నాకంటా తెలుస్తుందిరా, నువ్వే కదా చేంజ్ చేసుకున్నావు, నువ్వే అడిగి చావు. రే నీకోసేగా కొట్టాను, నువ్వే మాట్లాడు, రారా. రే డియర్ జెంటిల్మెన్, ఆమ్లెట్ దొంగిలించడం తప్ప, మోటివ్ సేమ్ బట్ డిఫరెంట్ పర్సన్. So, I sorry, he sorry, you sorry. Hey, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావా నువ్వు? తాళి మీద ఎందుకు చేసావు? ఓ ఇది తాళా చేయి చేయి, నేను నువ్వే కాపాడుకోవాలి మావా, పిడిగిలంతా జుట్టు వచ్చేసేలా ఉంది, నువ్వే చెప్పరా అన్నా. మీరు పిచ్చ స్ట్రాంగ్. ఇప్పుడు ఏంటి మ్యాటర్? దీన్ని టచ్ చేస్తే మీరు టెన్షన్ అవుతారు కదా. తాళా ఇదే తోండి, నేను టచ్ చేస్తాను కదా మీరు టెన్షన్ అవ్వరు. నేను టచ్ చేయలేదు, మీరు ఎలా టెన్షన్ అవుతారు? తోండి కదా, కరెక్టా బాస్? న్యాయమే కదన్న. నేను టచ్ చేయట్లేదు, ఊరికే చూస్తున్నాను. కూల్డా, దీన్ని టచ్ చేస్తే మీకు కోపం వస్తుంది. నేను టచ్ చేయట్లేదు, ఊరికే చూస్తున్నాను, మీరు టెన్షన్ అవ్వకూడదు. ఓకే, వాట్ ఏ తాళి. ఓకే, దీన్ని టచ్ చేస్తే, నేను టచ్ చేయలేదుగా, నేను టచ్ చేయలా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా? దొంగ దొంగ మారిపో, దొంగల బండి ఎక్కిపో, దొంగ దొంగ మారిపో, దొంగల బండి ఎక్కిపో. హలో సుబ్బు, అవునా? 5 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండు. ఇలా ఎస్కేప్ అయినా చూసావా? అమ్మో కన్ఫామ్ గా నేను చావు కొడతాడు, వచ్చేరా అన్నా.
మన ఆచార ప్రకారం మనం గొడవలు పడకూడదు. నా మాట విను. ఏంటి ఎలా పడిపోయావు? తగలం చోటు తగిలితే నీ పిల్లలకి నేనే సమాధానం చెప్పాలి. పిల్లలకి నువ్వే సమాధానం చెప్పేది. ఇప్పుడు నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యో నా వల్ల కావట్లేదురా. ముందు ఆ దరిద్రాన్ని అవతల పారేరా. దీన్న లైట్ ఆఫ్ చేయమన్రా. ఎందుకు సార్ ఇలా రాత్రుల్లో తిరుగుతుంటారు మీరు? అంతా మీ సేఫ్టీ కోసమే. అయితే థ్యాంక్స్ సార్. అన్నా ఏంటన్న వాళ్ళు వెంటపడ్డారు? మన ఆచారం ప్రకారం వాళ్ళ చేయకూడదన్నా. రే వాడు నా తాళి ఎత్తుకుపోయారా? మన జాతికి ప్రాణం కన్నా ఆచారమే ముఖ్యం. తాళి కోసం గొడవ పడతారే. అది ఉట్టి తాళి కాదురా, నా 14 ఏళ్ల తపస్సు. ఎముడు పై వేసిన ఒట్టు. ఇన్నాళ్ళకి నా పెళ్ళం కనిపించింది, నా దగ్గరకు వచ్చి ఆచారం గురించి మాట్లాడుతున్నావు? నీకంటే యముడిని యమసింగపురాన్ని ఎక్కువగా ప్రేమిస్తాంటా నేను. నాతో చెప్తావా ఆచారం గురించి? అన్నా గుడ్ న్యూస్ అన్నా. ముట్టుకోకుండా మాట్లాడు. అన్నా మన సుబ్బు ఫోన్ చేశాడన్నా, వైన్ షాప్లో మన కోసం ఇంకా వెయిట్ చేస్తానంట. తిరిగి వెళ్తే బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నా. వెళ్దామన్నా. అన్నా వెళ్దారా అన్నా? అన్నా నేను అబద్ధం చెప్పట్లేదన్నా. కావాలంటే సుబ్బుకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఇవ్వు నేను, నువ్వు ఉంచుకో. సరే అన్నా. చూడు, ఇకపై అభయలక్ష్మిని ఎత్తుకెళ్ళడమే మన పని. వృత్తి మట్టి మసానం ఏమీ లేదు. అర్థమైందా? అర్థమైందా? ఏంటన్నా మన వృత్తినే వద్దంటున్నావు? పురుషోత్తం అన్నా వాడితో చెప్పు, వైన్ షాప్లో చీప్గా ఆమ్లెట్ దొంగలించి ఇరుక్కున్న విధవులందరూ వృత్తి గురించి మాట్లాడకూడదని. ఆమ్లెట్ దొంగలించిన గాడిద గాడిద గాడిద, నువ్వు దొంగలించడానికి నేను దెబ్బలుతున్నాను కదా. గాడిద గాడిద గాడ, ఒక ఆమ్లెట్ దొంగలించలేకపోయా గాడిద గాడిద గాడిద, ఊరి పేరు చెడగొట్టడానికి వచ్చిన గాడిద. రారా సార్. సార్ నేను వెళ్ళాలి సార్. రాయ్ మందు కొట్టినాడు, మాట్లాడకుండా ఉండొచ్చు కదరా. అనవసరంగా మెసాలతో గొడవ పడ్డావు. ఆడేవో భీముల్లా ఉన్నాడు, అక్కడిచ్చుంటే పచ్చడైపోయి ఉండే వాడివి. సార్ మాకు మత్తు దిగిపోయింది, ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళామని మెసేజ్ పెడతాం సార్. నీకింకా మత్తు దిగలేదు, దిగాక నేనే పంపుతాను. కరెక్ట్ సార్, కరెక్ట్, బాగా చెప్పారు సార్. అమ్మా రాయ్, నన్నెందుకు పట్టుకొచ్చారు? నన్నెందుకు పట్టుకొచ్చారు? నన్నెందుకు పట్టుకొచ్చారు? నేను నా అక్యూస్నా? నేను నా అక్యూస్నా? నేను టెర్రరిస్టా లేదా ఏమన్నా ఐటమ్నా? ఏంటి నన్ను ఏమైనా ఇంటర్గెట్ చేయాలి బాస్? రా రా రా, వచ్చి ఇంటర్గెట్ చేయి బాస్. వచ్చి ఇంటర్గెట్ చేయవేసుకోరా. నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా అమ్మా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? రా. స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్, 5th స్టాండర్డ్లోనే స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్. అవార్డు తీసుకోవడం నేను చూశాను సార్. ప్రైమ్స్ రాష్ట్రపతి, రాష్ట్రపతి. పోలీసే గాను, ఏదే స్కౌట్స్ లోగన్ చెప్పు చూద్దాం. స్కౌట్స్ లోగన్ చెప్పు చూద్దాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏది చెప్పాయా?
చవయా అది చూపండి చవయా రాష్ట్రపతి నీ పేరు ఇలే రాజనా కాదా నీ పేరు ఏ రమణ కాదు మరి మూసుకొని పోట్రా 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 అన్న ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి మీ ఇద్దరం వెళ్ళి నా పిల్లని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా అనవసరంగా నువ్వు మాట్లాడు సూపర్ గెటప్ అన్న కదా ఎలా అన్న ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను అన్న నువ్వెవరన్న యమసింగపురం లీడర్ వన్న మా పాలిట యముడు వన్న మన జాతికి కులదైవం అన్న మా అందరికీ కాబోయే మార్గదర్శి వన్న ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు అదేం కాదన్న వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు బాగా రద్దీగా కూడా ఉంది మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోబోయే అది కాదు మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్న నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తానరా అన్న మన ఆచారం ప్రకారం పగలొద్దన్న కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి వద్దు అన్న తొందరపాటు ప్రమాదకరం అన్న మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు మీరొచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా చూడాల్సింది మనిషిని కాదు చెప్పిన విషయాన్ని ఏంట్రా మరి రెచ్చిపోతున్నావు ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా రే నువ్వెవరుకుంటున్నారా అన్న మనం ముగ్గురు వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు మనం విడివిడిగా వెళ్ళి నీ పిల్లని ట్రై చేద్దాం ఎవరి వల్ల చిక్కిన సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం చిటికిన వెళ్ళి కూడా తాకదు అదే నీ కండిషన్ అన్న నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా అది టివు నాకు తెలుసు నా నీ దగ్గర ఉంటుంది అన్న సిగ్గుపడకుండా తీసివన్నా అన్న ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా గుర్తుందన్నా రే నువ్వు ఎటు వెళ్తున్నావు నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా నేను అటు వెళ్తాను అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు ఈ అమ్మాయినమ్మా అన్నా నువ్వు వెళ్తున్నావు రే నువ్వు వెళ్ళరా అన్నా నేనున్నానన్నా ఏం కాదు నమ్మకాన్ని వదులుకోకన్నా మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది బిలీవ్ మీ అన్నా అన్నా ఏమై నమ మంచిది వెళ్ళు ఓకే అన్నా నీకు విషయం తెలుసా ఏంటి హరీష్ కి నా మీద ఒక కన్ను ఉంది బాగా ఊపాలి ఇలా ఊపరా వాడికా ఛాన్సే లేదు నేను ప్రూవ్ చేసి చూపించనా చూపించు నిజంగా ప్రూవ్ చేస్తాను ఏంటి బెట్టు ముందు నువ్వు చేసి చూపించు సరేరా రా లీచిరా ఒక నిమిషం సరే వస్తాను కూర్చో సమయ ఇప్పుడు చూడు
ఏంటి చూసేది? హరీష్ హాయ్ హాయ్ త్వరగా ఇలారా మీ అవును యా యా హాయ్ హాయ్ ఏంటి నాకు సాంగ్ డెడికేట్ చేస్తావా నీకు సాంగ్ అవును చెప్పా నిన్నటి వరకు నిజంగా వాడికి నా మీద ఒక కన్ను ఉంది కానీ ఈ రోజు ఏమైందో తెలియదు నిన్ను హర్ట్ చేశాను కదా లేదు కాదు నిన్ను హర్ట్ చేశాను అవునని చెప్పు అవును నిన్న నైట్ కాదు నిన్న ఈవినింగ్ నువ్వు అడిగినా కూడా నీకు ఒక సాంగ్ డెడికేట్ చేసావని కానీ రాత్రి ఒక మ్యాటర్ జరిగింది మ్యాటరా ఒక కళ ఆ కళలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది రెడ్ కలర్ దుపట్టా ఆ అమ్మాయి ఒక అడవిలో ఉంది పెద్ద కొండ పైన చుట్టూ ఆదివాసులు ఆ ఆదివాసులు ఒకడు భయంకరంగా ఉన్నాడు వాడికి ఈ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను స్టాప్ ఇట్ అన్నాను ఆ ఆదివాసులందరూ వెనక్కి నా వైపు తిరిగి చూశారు ఒక్కొక్కరుగా నన్ను కొట్టడానికి వస్తున్నారు నేను వెళ్ళాను అందరిని ఎర్రకుమ్మేసి తన చెయ్యి అందుకొని ఇప్పుడు నాతో వస్తావా అని ప్రేమగా అడిగాను అప్పుడు తనేమందంటే చివరి వరకు నా చెయ్యి వదలో కదా అంది కాళ్ళలో కూడా నీ చెయ్యి వదిలిపెట్టనని కాళ్ళలోనే చెప్పాను ఏంటి ఓ ఇప్పుడు ఏమంటావో నన్ను అడుగు ఇప్పుడు నువ్వు అనేది ఏంటి అని నీతో చెప్పను నీతో చెప్తాను ఏం చెప్తావు అది ఓ మంచి రోజు చూసి చెప్తాను ఇప్పుడు యోగేష్ మీకోసం పాట పాడబోతున్నాడు మీసం సార్ మీ మీసం చాలా బాగుంది సార్ సార్ హౌ మెనీ డేస్ ఇట్ టుక్ సార్ టు గ్రో ద ముష్టాక్ జస్ట్ లైక్ దిస్ 10 డేస్ జస్ట్ 10 డేస్ యా ఇట్స్ వెరీ నైస్ సార్ సార్ ఐ యాక్చువల్లీ వాంట్ ఎన్ ఎగ్జాక్ట్ మోడల్ లైక్ దిస్ ఫర్ పెయింటింగ్ కెన్ యూ బీ మై మోడల్ సార్ సార్ కెన్ యూ బీ మై మోడల్ యూ నెంబర్ సార్ ప్లీజ్ ప్రొఫెసర్ ఓకే 73 83 94 8461 థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ కాల్ యూ సార్ ప్లీజ్ ఆన్సర్ మై కాల్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాయ్ హే వాట్స్ యువర్ నేమ్ సౌమ్య ఓకే థ్యాంక్ యూ బాయ్ సౌమ్య కంగ్రాట్స్ హాయ్ సార్ రే ఇలారా నేను తెలుసా మిస్టర్ శివ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తెలుసు రే రారా యా మౌనరాగం సినిమాలో కార్తిక్ అనుకుంటున్నావా లేదే పురా ఓకే ఇట్రారా యా పురా ఓకే ప్రొఫెసర్ సార్ నా గెటప్ ఎలా ఉందన్నా సూపర్ Thank you.
ఛాన్సే లేదు. మన మైండ్ బాయ్ సైలెంట్ గా సూపర్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి విస్కామ్ డిపార్ట్మెంట్ నుంచి సతీష్ హరీష్ రెడీగా ఉన్నారు. చూడడానికి కామెడీగా ఉన్నా బానే ఉన్నారు. చూద్దాం మనల్ని ఏం చేసి మెప్పిస్తారు. హరీష్ అండ్ సతీష్ కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ చీర్ అప్. ఎవరు ఆ గొర్రబోచోడ్నా? కూల్ క్రౌడ్ యార్. మావా రెడీ మావా? ఆ రెడీ రా. కూల్ మావా రెడీ మావా? ఆ రెడీ రెడీ మావా రెడీయా? రెడీ రా మావా రెడీ మావా? పోరా పిచ్చిన పడి రే 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 రే. ఏంట్రా ఓకే చేస్తున్నావ్? కమూసుకొని బారే. I get knocked down. I get knocked down. But I get up again. But I get up again. You never gonna keep me down. You never gonna keep me down. Keep me down. Hey, tell me about it. I get knocked down. But I get up again. చూసి చెప్తాను. Hey, bring her up. You are so crazy.
రేయ్ పడుకోరా బైక్ పో రేయ్ బైక్ చేయి మీద పడింది తీరా అయ్యోయో చేదిరా తీయమంటుంటే డబ్బులు ఏమైనా తగిలాయా లైట్గా ఇదిగో జాగ్రత్తగా వెళ్ళాలిగా హరీష్ చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అవును లైట్ వసే నిద్రమోహమా ఇక్కడ ఒకడు ఒళ్ళంతా దెబ్బలతో బాధపడుతున్నాడు అక్కడేమో గోర్లు గిసుకుపోయినట్టు చిన్న చిన్న గాయాలున్నాయి అంతే దానికి ఓ ఫీల్ అయిపోతుందంటే అంతే తెలియదు అంతా నీ వల్లే యదవా చెప్పరా అంతా నీ వల్లే కదరా జరిగింది మన్మధుడు ఏంట్రా అక్కడ హస్కురా ఇలా రా వచ్చి కూర్చోరా ఒళ్ళు పట్టు అన్నా ఈరోజు పౌర్ణమి ఇదే మనకి చివరి రోజు ఈరోజుకి మనం ఊరు వదిలొచ్చి మూడవ పౌర్ణమి ఈ రాత్రికి మనం ఊళ్ళో ఉండాలి అభయలక్ష్మిని మనం ఈ రాత్రిలోగా కిడ్నాప్ చేయాలి అడ్డమైన విధవలందరూ తన వెనక కుక్కల్లా తిరుగుతున్నారు అన్నా నాకెందుకు అసలు నమ్మకం లేదన్నా అన్నా నాకు నమ్మకం ఉందన్నా నువ్వు ధైర్యంగా ఉండనా రే నాకు నమ్మకం ఉందిరా ఇది నా 14 ఏళ్ళ తపస్సు యముడి మీద వేసిన ఒట్టు యముడు నాకు అన్యాయం చేయడు నువ్వు కావాలంటే చూడు యముడు నాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు అందుకే తమ్ముడిని నేను ఉన్నాను కదా వాడి మొహం మీద ఉమ్మేరా ఏంటి చిల్లర్లే తర్వాత కుదరదు థ్యాంక్ యూ ఏంటి బ్రో ఒక చిన్న హెల్ప్ నా ఫ్రెండు అలిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తన్ని కిడ్నాప్ చేసి కారులో పడేయండి ఓకే నో భయపడకండి ఇది నేను ఎందుకని మీకు చెప్తున్నానంటే ఆ దేవుడే మీ రూపంలో నా కోసం వచ్చినట్టుంది సరే మ్యాటర్ కొద్దాం మీరు పని చేయండి తను బాత్రూంలో ఉంది కదా బయటికి రాగానే కిడ్నాప్ చేసి కారులో పడేయండి ఓకేనా నేను అక్కడికి వెళ్ళి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాను అప్పుడు మీరేం చేస్తారంటే బండిని సర్రని తీసుకొచ్చి అలాగా జస్ట్ మిస్లో ఆపాలి ఓకేనా అప్పుడు సెట్ ప్రాపర్టీ మీరేం చేస్తారంటే నన్ను చూడగానే భయపడి చెక్ చేయాలి అప్పుడు మీరేమో నన్ను చూడగానే ఆ అమ్మాయిని బయటికి తోసేసి కారు సర్రని రివర్స్ తీసి వెళ్ళిపోవాలి భయపడుతూ అంతే సింపుల్ మ్యాటర్ ఓకే బ్రోస్ థ్యాంక్ యూ బ్రోస్ బాయ్ ఎస్ నేను ఎవరో తెలుసా బ్లాక్ షర్టు మాల అయ్యప్ప స్వామి స్వామి నన్ను దీవించిన స్వామి ఆహా థ్యాంక్ యూ స్వామి ఎలా ఆప్తానని చెప్పావు స్టాప్ ఇట్ అని ఆప్తాను అలాగే ఆపు ఓకే థ్యాంక్ యూ ఓకే చెప్పురా ఏంటన్నా చివరికి యముడు వీడి రూపంలో వచ్చాడు
దెబ్బలు ఏం తగలేదు కదా? ఏమైందిరా, ఎవరో వాళ్ళు నిన్ను గుద్దేసి వెళ్ళిపోతున్నారు. రే సౌమ్య వాళ్ళతో వెళ్తోందిరా. రే చావు గిరాకీ, వాళ్ళు సౌమ్యని కిడ్నాప్ చేశారా? ఓ కిటి కిడ్నాప్ చేశారా? మామా పెద్ద ప్రాబ్లం అయింది, సౌమ్యని ఎత్తుకెళ్లారు. పద వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే మావా, కోపం తగ్గేలాగా త్వరగా రారా, వాళ్ళని పోలీసులకు పట్టిద్దాం. మావా పెద్ద ప్రాబ్లం ఇది, సౌమ్యని ఎత్తుకెళ్లారు, త్వరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అదంతా నాకు తెలుసురా, నువ్వు త్వరగా రారా. పెద్ద ప్రాబ్లం ఇది, సౌమ్యని ఎత్తుకెళ్లారు, వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. రే చెప్పింది చెప్తున్నాడు ఏంటి వీడు? మామా పెద్ద ప్రాబ్లం ఇది, రేప్, సౌమ్యని కిడ్నాప్ చేశారు, మనం వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. పెద్ద ప్రాబ్లం ఇది, సౌమ్యని కిడ్నాప్ చేశారు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఇలా బొమ్మల నోట్ తెచ్చుకొని వచ్చాను, పదరా త్వరగా వెళ్ళాలి. ఇంకోసారి నాకు కనిపించారో, ఏం చేస్తానో తెలియదు. ఎందుకు సార్ ఇప్పుడు నెట్టారు? ఇది ప్రజాస్వామ్య దేశం, మీరు పబ్లిక్ సర్వెంట్, మేమే పబ్లిక్, మీరు మా కోసం పనిచేయాలి, మేము మిమ్మల్ని చూసి భయపడాం సార్. రాష్ట్రపతి, రాష్ట్రపతి మిస్టర్ రాజశేఖరం సార్, నన్ను ఎందుకు సార్ కొడుతున్నారు? ఎందుకు ఇప్పుడు వాడిని కొట్టారు? స్టూడెంట్స్ అని చూస్తున్నాను, లేదంటే గంజాయి కేసు పెట్టి ఎముకలు ఏరేసేవాడిని. సార్ మీరు మమ్మల్ని స్టూడెంట్స్ గా ఎప్పుడు చూసారు సార్? ఏంటి తలుపు తెరవండి త్వరగా. మీరే కదా సౌమ్య అమ్మ? అవును. పెద్ద ప్రాబ్లం, మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, రండి వెళ్దాం. ఆగు, ఎవరు మీరు? నా పేరు హరీష్, వీడి పేరు సతీష్. మీ అమ్మాయితో కాలేజీలో చదువుతున్నాం, అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. పెద్ద ప్రాబ్లం, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, వెంటనే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కమ్ ఆన్ ఐసే. చెయ్యొద్దులు, మీరిద్దరు సౌమ్య ఫ్రెండ్సా? అవును. సరే లోపలికి రండి. ఓకే. బాబు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఓ కాఫీ అండి, దాని ముందు కొంచెం నీళ్లు. రేయ్ ఏంట్రా, ఆవిడే అడిగారా? నార్మల్ వాటర్ కావాలా, ఐస్ వాటర్ కావాలా? ఏం బీర్ కావాలా, బీజర్ కావాలని అడగండి. అక్కడ మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటుంటే కాఫీ కావాలా, టీ కావాలని అడుగుతున్నారు? మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారండి. మా అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్లలేదు, వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో సేఫ్ గా ఉంది. ఏంటండి మీరు అనేది, నన్ను కొట్టి పరిస్థితి మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు, నేను అబద్ధం చెప్తున్నానంటారా? మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. హలో సౌమ్య. చెప్పమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎవరో వచ్చి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఎవరు? నీతో చదువుకుంటున్నారట హరీష్, సతీష్. వాళ్ళిద్దరూ ఒట్టి తింగరాళ్ళమ్మా. వాళ్ళు చెప్పిందేది నువ్వు పట్టించుకోకు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో క్షేమంగానే ఉన్నాను. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఉంటాను. ఓకేమ్మా. ఏంటి అర్థమైందా? కాఫీ ఇవ్వమంటారా లేక బయలుదేరతారా? ఏం మనిషి ఆవిడ, ఓ కాఫీ కూడా ఇవ్వలేదు, అలాంటి ఆవిడ కోసం నువ్వు? రేయ్ ఏంట్రా ఆలోచన, వాళ్ళ అమ్మే చెప్పింది కదా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జాగ్రత్తగా సేఫ్ గా ఉందని. మనకిక్కడ పనే ఉంది, పద మన ఊరికి వెళ్ళిపో. ఫోన్లో మాట్లాడింది సౌమ్య అని ఏంటి నమ్మకం? రేయ్ సౌమ్య వాయిస్ నీకు తెలుసు కదరా,
రైటే అమ్మమ్మ ఇంటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. నన్ను కొట్టి పరిస్థితి ఎందుకు తీసుకెళ్లాలరా? రేయ్, నీ వెధ వేషాలకి నేనే నిన్ను కొట్టాలి, నా వల్ల కావట్లేదు, వాళ్ళు అపని చేశారు, ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పకు. రారా, మనం ఊరికి వెళ్ళిపోదాం. రారా రారా అంటే ఊరికెళ్దాం అంటావు. ఇంతసేపు చెప్పింది అదే కదరా. రారా, మనం వెళ్ళిపోదాం. రారా, మనం ఊరికెళ్దాం అంటాం. రా, ముందు మనం ఊరికి వెళ్ళిపోదాం. బాబు, మీరు అనుకున్నది కరెక్టే. సౌమ్యను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిజమే. సౌమ్య వాళ్ళమ్మ మిమ్మల్ని గమనిస్తోంది. చటుక్కున పైకి చూడకండి బాబు. పైకి చూడొద్దని ఇప్పుడే కదా చెప్పాను. సారీ సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సౌమ్యని ఎవడనేవాడు తీసుకుపోయాడు. వాడితో పాటు మరో ఇద్దరు, పురుషోత్తం, నరసింహం, ముగ్గురు కలిసి తనని యమసింగపురం అనే ఊరికి తీసుకుపోయారు. యమసింగపురం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ లేదు. తిన్నగా అక్కడికి వెళితే మీరు తనను కనిపెట్టచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను వెళ్ళి వస్తాను. సార్, ఎవరు సార్ మీరు? నేనే సౌమ్య వాళ్ళ ఫాదర్ని. ఫాదరా? రే సౌమ్యని అక్కడే ఉండనివ్వు. నీకు ఆ పిల్ల వద్దురా మావా. ఏరా, ఏం ఫ్యామిలీరా అది? కూతుర్ని ఎత్తికెళ్లారని అమ్మతో చెప్తే కాఫీ కావాలా టీ కావాలని అడుగుతోంది. నాన్నేమో పిల్లని ఎత్తికెళ్లారని మనకే చెప్తున్నాడు. ఈ దరిద్రపు కుటుంబం నీకు వద్దు మావా. రా, మన ఊరికి వెళ్ళిపోదాం. రా మావా. మనకు ఫ్యామిలీయా ముఖ్యం, అమ్మాయే కదా ముఖ్యం. మనం ఇద్దరు యమసింగపురం వెళ్తున్నాం. యమసింగపురమా? రే, పేరే శ్మశానాలా ఉంది, నన్ను తీసుకెళ్లి పూర్తి చేస్తావా? మావా, నువ్వేసే ఏ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు. నేను నీ మంచికే చెప్తున్నాను, బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం. మావా. ఏంట్రా? ఒక్క మాట చెప్పనా? ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, పోక్రి కావచ్చు, పోరంబొక్కు కావచ్చు, వేస్ట్ పిల్ల కావచ్చు, ఎద్దవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని వదిలేశాడనే పేరు వాడికి రాకూడదురా. రే, నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఇలాంటి వెదవ పంచు డైలాగులు చెప్పి నా ప్రాణం మీదకు తీసుకురానని నాకు ప్రమాణం చెయ్యి. అప్పుడే నేను నీతో వస్తాను. ఓట్రా. ఏ చెయ్యి, అరిచేయి, గిలి ప్రమాణం చెయ్యి. ఎవరన్నావురా? యమసింగపురం. యమసింగపురం. ఓకే, లెట్స్ గో టు యమసింగపురం. టికెట్ డబ్బులు ఇచ్చావా? ఐ సెడ్ లెట్స్ గో టు యమసింగపురం. ఓకే. కౌరా? యా. అవును. ఈ కంట్రీ పేరేంటి? కంట్రీ కాదు మావా, విలేజ్. ఓ, విలేజ్. విలేజ్ పేరేంటి? యమసింగపురం. ఓ, యమసింగపురం. ఏ మావా, అలా చూసావా? కరెన్సీ నోటు మీద అన్ని లాంగ్వేజ్లో రాసి పెట్టారు. మావా, ఈ బోర్డు నాకు బాగా నచ్చింది, ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇప్పుడు తీరా. ఈరోజు శనివారం, ఒంటి ప్రాణాన్ని ఎవడికి బలి ఇవ్వకూడదు, జంట బలి ఇవ్వాలి. సరే, భుజం మీద నుంచి చేతిరా. పర్సు కనపడలేదురా? సరిగ్గా చెక్ చేయరా.
బ్యాగ్లో చెక్ చేసావా? మావా దొరికిందా? రై మా రై నిన్ను మావా నా పర్స్ రా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. సూపర్. చేంజ్ ఇస్తాను, ఉండనా? ఏంట్రా అన్నా, డబ్బు ఉండాలన్నా? బాబు, నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. ఏయ్ అన్నా, నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదకి ఇవ్వనా? రే మావా, ఏంట్రా వీడి లాజిక్? ఏ లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని ఇన్నికి తిరిగి ఇచ్చేసాడంట. రే మావా, తప్పురా. టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు, మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు, న్యాయమైనది ఒకటి, మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటర్ బాబు. ఇలా చూడు, నా పేరు బాబు కదయ్యా సతీష్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? ఏం ఊర్రా ఇది? యమ సింగపురం. ఏమంటివి ఏమంటివి? రే, ఏట్రా పోలీసులు అఖిల్ రిలేషన్షిప్ లో ఉన్నారు. చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు. ఏమూర్రా ఇది? యమసింగపురం మావా? ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా? ఏంట్రా పెద్ద యమసింగపురం, యమసింగపురం అని బిల్డప్స్తున్నావు? వేరే మనం ఊరికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఊరికే, ఊరికి పోదాం, ఊరికి పోదాం అంటున్నావు? అసలే సమయం కనపడలేదని బాధపడుతుంటే. నాకు కూడా పర్సు పోయింది, ఫోన్ పోయిందిరా, ఇంకా ఏమేమి కనిపించకుండా పోతా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య? ఫోన్ సౌమ్య ఒకటా? రే, నా ఫోన్ 10,000 రూపాయలు రా. సౌమ్య వర్తంతరా అసలు? అస్సలు ఇంకా మాట్లాడకు. అలాగే మాట్లాడతాను, ఏం పీకుతావురా? కాలర్ మీద నుంచి చేతి. కాలరా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా? షట్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షట్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షట్టు వదలరా. వదలకపోతే ఏం చేస్తావు? వదలకపోతే ఏం చేస్తావు? చెప్పు మ్యాన్. సార్, మాతో చదివే అమ్మాయి సార్, పేరు సౌమ్య. ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్. లేదు బాబు, ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు. ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. లేదు సార్, ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నే చెప్పాడు, పేరు కూడా యముడు. యముడు? ఏం పేరన్నా? యముడు. అతనితో పురుషోత్తం, నరసింహం. సార్, రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా. ఎప్పుడు కిడ్నాప్ చేశారు? 16వ తారీఖు సార్, మధ్యాహ్నం 4 గంటలకి. 16వ తారీఖు సంతకం పెట్టారు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, బయట ఉన్నారు. సంతకం పెట్టేశారు కదా, పెట్టారా? పెట్టారు. రమ్మని చెప్పు. అలాగే సార్. తొందరగా రమ్మని చెప్పు. ఇలా చూడు బాబు, సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటున్నావు, పేరు యముడని అంటున్నావు, వస్తున్నారు, వాళ్ళేనేమో చూసి చెప్పు. యముడు కాదు సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు కాదు సార్. వీడి పేరే యముడు, పురుషోత్తం, నరసింహం. కాదు సార్, యముడు మరోలా ఉంటాడు సార్, పెద్ద మీసంతో గంభీరంగా ఉంటాడు సార్, వీళ్ళు కాదు సార్. ఒకవేళ ఈ ఊళ్ళో వేరే యముడు, పురుషోత్తం, నరసింహం. ఈ ఊళ్ళో ఒకడు పుట్టి పేరు పెట్టారంటే చచ్చేంత వరకు ఆ పేరు ఇంకొకడికి పెట్టర్రా, నాకు తెలుసు. పోండ్రా మీ ముగ్గురు. వారంటీ కావాలంటే చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏమి కావాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. సార్, ఏం సార్ బెదిరించి వెళ్తున్నారు వాళ్ళు? రే, అది బెదిరింపు కాదురా, ప్రేమగా అడిగి వెళ్తున్నారు. ప్రేమగానా? తమ్ముళ్ళు సార్, మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు. అవును సార్. దగ్గరికి రండి. ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళురా, దొంగతనం చేస్తారు.
అమ్మాయిల జోలికి వెళ్లరు, హత్యలు చేయరు. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా, అందుకు నేను గ్యారంటీ. కానీ ఒకటే, కిడ్నీ తీసా మేస్తారు. అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం, రెండో దాంతో బతకండని నా ఎదుటే వాదిస్తారు. అదే విషయం, ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం. చెప్పడం నా బాధ్యత, చెప్పాను. ఇదిగో తిను. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏం కావాలి మీకు? రే ఏంట్రా తమాషా చూస్తున్నారు? రే దాన్ని ఇందులో నిన్నే అడిగేది చెప్పు. కొంటారు కోడి పెట్ట వచ్చేదండి. ఏ పాప ఏ పాప ఏ పాప చంగాది తీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చప్ చప్ నీల టిక్ 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 డోలక్ కుట్టు చేస్తా జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ కుట్టు. ఏ ఆపు, మావయ్యకి ముఖ్యమైన పని ఉంది, పిల్లలందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. జై చిరంజీవి. ఎవరు మీరు? నన్ను ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. జాబిలమ్మ వద్దా, గోదావరి తీసుకో. ప్రీతమా, నీ శ్వాస నీ ఆస నీ స్పర్శ నీ ధ్యాస పొందడానికి నేనేం చెయ్యాలి? నువ్వు ఏం చెప్పినా చేస్తాను, చెప్పు నేనేం చెయ్యాలి. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా? మనసు చూడవమ్మ, కొలువుందా లేదా నీ బొమ్మ? ఓకే ఓకే చెప్పు. ఎవరు మీరంతా? నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చేశారు? నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు ఇంటికి వెళ్ళాలా? నిన్నెందుకు ఎత్తుకొచ్చామని తెలియాలా? మేమంతా ఎవరో నీకు తెలియాలి, నేనెవరో నీకు తెలియాలా? అది ఓ మంచి రోజు చూసి చెప్తాను. గోదావరి. ఎస్ బాబా. టేక్ కేర్ ఆఫ్ మై బంగారు కోడి. ష్యూర్. జై చిరంజీవి. ఏంటి తింగరోళ్ళ పిచ్చి పిచ్చిగా వాగేసి వెళ్తున్నాడు? బావ గురించి తప్పుగా మాట్లాడావు, జాగ్రత్త. నీ మీద అసలే చాలా కోపంగా ఉన్నాను, పిచ్చిగా వాగావో చంపేస్తా, జాగ్రత్త. ఏ ఏంటలో గొంతు పట్టుకుంటున్నావు? నాకేదైనా జరిగితే అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? నా కోసం ఒకడు వస్తాడు, ఆవేశంతో వస్తాడు. మీకు ధైర్యం ఉంటే వాడి మీద చెయ్యండి. పోలీస్ అయితే పెద్ద గొప్ప ఏంటి, కిడ్నీ తీస్తారని బెదిరిస్తాడా? వాడేంట్రా చెప్పేది? నేను చెప్తున్నానరా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాంరా, నాకే భయంగా ఉందిరా. ఏయ్ నేనున్నానరా నీ సేఫ్టీకి, నన్ను మీరు నీ కిడ్నీ తీసుకెళ్తాడా వాడు? రేయ్ తీసుకుంటావని చెప్పింది నీ కిడ్నీని రా, నీవే కదా అన్ని దొంగలిస్తున్నారు. డిసైడ్ అయిపోయానరా. ఏంటి? సరుకు బాగుంది, నాలుగు బాటిల్స్ తీసుకుందాం, బ్యాగ్ లో పెట్టుకుందాం, బస్ ఎక్కేద్దాం, ఎవరైనా మనల్ని పట్టుకునే లోపల ఈ ఊరు వదిలి మనం పారిపోదాంరా. జై చంద్రకేశవ, జై చంద్రకేశవ, జై చంద్రకేశవ.
నువ్వే ఉంచుకో. యారా ముసలోడా, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అదిగో అలా చూడు, ఆ కొండ ఎంత అందంగా రారా అంటోంది. అది చూడకుండా నన్ను చూస్తావంటరా? యదవ అన్నారు యదవ. అసలు కాలు తొక్కానని తెలుసు కదరా, క్షమాపణ అడగరా, దండం పెట్టరా, ఊరికేస్తున్నా. ఉదయం నుంచి కేకలు పెడతానే ఉన్నావు నువ్వు. నువ్వు కూర్చో మామా, కూర్చోరా. ఏంట్రా ప్రాబ్లం చేస్తున్నావు? ప్రాబ్లం ఏమి లేదన్నా, ప్రాబ్లం ని పంపించేశాను, నీ సేఫ్టీకి అంతా వెళ్ళు. ఏంట్రా గొడవ చేస్తున్నావా? వెళ్ళి కూర్చోరా. ఓ మాట అడగనా? ఏంట్రా అంటే ఈ బస్సు వైజాగ్ వెళ్తుందా? మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చో. రే కాకి డ్రెస్ వేసుకుంటే పోలీసు అనుకుంటున్నావా? ఏంట్రా ఎగతాళిగా ఉందా? ఏంటి ఇప్పుడు ఎందుకు రాండి కొట్టా? నువ్వే కదరా అన్నావు పోలీసు అని. పొగరు పట్టిన వాళ్ళు ఎక్కడికి మనల్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారా, అందుకే కొట్టా. రే యదవా, ఇతను కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ రా, ఇదిగో చూడు బ్యాగ్ లో చిల్లర ఉంది, పుసుకుని కొట్టేసావు కదరా, పోయి కూర్చోవా. తెలియక కొట్టేసా, సారీ మా, నువ్వే డీల్ చేసుకో. నన్ను ఇరికించగరా సార్, మోటివ్ సేమ్ బట్ పర్సన్ డిఫరెంట్, సో ఐ సారీ, హీ సారీ అండ్ యు సారీ. ఏంట్రా సారీ? విని కొట్టండ్రా, నువ్వేరా బలగా ఉన్నావు. ఏంటయ్యా ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు? ఇలా వచ్చి నన్ను కాపాడండి సార్, అందరు కలిసి నన్ను అన్యాయంగా చావ కొడుతున్నారు సార్. ఒరుగురోడివా? అవును సార్, అవును సార్. ఏ ఊర్రా? వైజాగ్ సార్. ఓ ఏంట్రా నీ గొడవ? ఏలే సార్, వీడు నా ఫ్రెండ్ సార్, ఈ కండక్టర్ ని పోలీసు అనుకుని పొరపాటున కొట్టాడు సార్, అంతే సార్, అందుకు అన్యాయంగా అందరూ నన్ను కొడుతున్నారు సార్. ఎలాగైనా మీరే నన్ను కాపాడండి. పోలీసులు అంటే మీకు అంత తెలివి సార్? రెండు రోజులుగా కొడుతున్నారు సార్, తట్టుకోలేకపోతున్నాను సార్, మీరే నన్ను కాపాడండి సార్. సరుకు కొనిస్తావా సార్? బ్యాగ్ లోనే ఉంది సార్, నిజం సార్. వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నేనే చూసుకుంటానులే. ఎవడ్రా ఈ కొత్త కండక్టర్? అయ్యో మామా, ఏంటి మీతో చదువుకునే అమ్మాయిని ఎత్తుకొచ్చారా? రే ఇంతవరకు వీళ్ళు దొంగలనే కంప్లైంట్లు వచ్చాయి, అమ్మాయిలను ఎత్తుకొచ్చారని కంప్లైంట్ లేదు సార్. అదంతా పోలీస్ స్టేషన్ లోనే చెప్పారు సార్, మందు దాకా ఇంటికి వెళ్ళండి, మేము ఊరికి వెళ్ళిపోతాం. ఆడపిల్ల విషయంలో ఏదైనా జరగచ్చు, ఇంత దూరం వచ్చారు కదా, ఏమైందో కనుక్కొని వెళ్ళండి. అమ్మాయి నంబర్ చెప్పరా? నంబర్ ఎందుకు సార్? ఇట్రారా, ఇదే ఆల్టిట్యూడ్ యాప్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది, ఇందులో ఆ అమ్మాయి నెంబర్ ఫీడ్ చేస్తే ఏ వైపు ఉందో ఈజీగా తెలుస్తుంది, ఒకవేళ ఏరియాలో ఉంటే కనిపెట్టేయచ్చు. చెప్పు నెంబర్ చెప్పు. రేయ్ అక్కడ పసుపు రంగులో కొండ మీద ఒక లైట్ కనిపిస్తుంది చూసారా, అటువైపేరా ఆ అమ్మాయి ఉందని యాప్లో చూపిస్తుంది. రే ఇప్పుడు బయలుదేరుతున్నారా, తెల్లవారిలోపు వెళ్ళొచ్చు, ఏమంటారు? మాతల్లే, నువ్వు వచ్చిన వేళ నా భర్త యమగండంలో యమలోకం చేరుకున్నాడు, నీకు మంచి చావు రావాలి తల్లి, మంచి చావు రావాలి, నీకు మంచి చావు వస్తుంది.
అమ్మా నాన్న నాన్న అమ్మా అసలు ఏం జరుగుతోంది నాన్న సమయం వచ్చినప్పుడు నేను చెప్తానమ్మా ఏం నాన్న చాలాసేపుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు కంగారు పడకమ్మా సమయం వచ్చినప్పుడు చెప్తాను సరేనా ధైర్యంగా ఉండు ఓకే నాన్న ఏంటమ్మా రేపు నీకు ఎమ్మడికి నిశ్చితార్థం ఏంటి నిశ్చితార్థం అయిపోగానే పెళ్ళెప్పుడని చెప్తారు ఏం నాన్న ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు రెడీగా ఉండు ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ అదంతా సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా నేను ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలి అదే చెప్పాను కదా సమయం వచ్చినప్పుడు నేను చెప్తానని డోంట్ వర్రీ నేను చూసుకుంటాను వెళ్ళమ్మా వెళ్ళు ఏంట్రా ఇక్కడ ఒక ఊరే ఉంది ఊరా అవును చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా రేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసా అలాగే సార్ రేయ్ ఇక్కడే ఉండండి రా అటు అడవిలోకి వెళ్ళకండి అటువైపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి కనిపించారంటే ఈడ్చుకెళ్లి రేప్ చేస్తాయి రేపా మగాళ్ళని రేప్ చేస్తాయా రేయ్ వాటికి మగాళ్ళంటేనే మహా ఇష్టం ఇదిగో వీడున్నాడు చూడు వీడు వీడి మొహం ఎలుగుబంట్లానే ఉన్నాడు వీడు దొరికాడంటే చచ్చిన వదిలిపెట్టావు జాగ్రత్తరా రేప్ చేస్తా మామా మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం వద్దురా మనం ఇక్కడే వెయిట్ చేద్దాం రేయ్ రేయ్ అటువైపు వెళ్ళదురా వాడేరా సౌమ్యను ఎత్తుకొచ్చింది రే బాగా చూసి చెప్పరా వాడేనా మామా బాగా చూశాను కన్ఫామ్ గా వాడే రే తల మీద కొమ్ములు పెట్టుకుని భయంకరంగా ఉన్నాడరా ఇప్పుడు ఏం చేద్దాంరా ఆ పోలీస్ కూడా కనిపించడం లేదు మామా నాకు ఐడియా వచ్చింది రా ఆపండి ఇది ఎప్పుడు తీసుకొచ్చావు నిన్ననే ఒక సేటింట్లో వచ్చి తీసుకొచ్చాం రేపే చెల్లవనేస్తారు తీసుకెళ్ళి కింద ఊళ్ళో ఇవ్వండి సరే అమ్మా ఇది కింద ఊళ్ళో ఇద్దాం బంగారు బాయ్స్ ముందుకు రండి ఓకేనా నేను ఓకే కదా పద రే 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 కళ్ళద్దాలు రా అందరు కూర్చోండి ఓం యమాయ నమః ఓం యమాయ నమః రావుకాలు రాకముందే పెళ్లి కూతుర్ని రమ్మని చెప్పండి అక్కడ చూడరా సౌమ్య సౌమ్య ఎక్కడ 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 తల మీద కొమ్ములు పెట్టుకుని కూర్చొని చూడరా అల్లుడి గొప్పతనాన్ని చూపించడానికి నువ్వు సంపాదించిందంతా సౌమ్యరా పిల్లకి ఏమేమి ఇస్తావో అందరికి చెప్పు వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటారు ఇందులో చెప్పడానికి ఏముంది
గోల్కొండలో దొంగిలించిన వజ్రాలున్నాయి, కోలారు బంగారు గనుల నుంచి స్ట్రైట్ గా తవ్వుకొచ్చిన బంగారం ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. ఇండియాలోనే పెద్ద పేరున్న దొంగ, మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు, సూర్యుడు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నే. ఒట్టి కోతలు. ఇప్పుడు కూడా హనీమూన్కి వెళ్ళడానికి రెండు ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మిస్సెస్ యమా, మీకోసమే. రే నువ్వు చెప్పరా అన్నా, ఇలా మాటలతో బురిడి కొట్టించి వదిలిన లైన్లో పెట్టేస్తాను. నేను నిన్ను ఏ వివరమూ అడగలేదు. ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావన్నా. మా యమ సింగపురానికి నాయకుడు, ఆయనకు పిల్లనివ్వడానికి అభ్యంతరమే కదా. ఇంత పెద్ద దొంగకి పిల్లనివ్వమంటే ఎవరు కాదంటారు? ఏవయ్యా, నీ పేరేంటి? రాజేంద్ర అండి. ఏదో ఒకటి. నీకిష్టమేనా? నాకు ఇష్టమేనండి. ఏయ్, నీకిష్టమేనా? ఇష్టమే. నీకిష్టమేనమ్మా? నాకిష్టం లేదు. నీ ఇష్టంతో పని లేదమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. నా తలలో నుంచి ఓ పెద్ద వెలుగు పైకి వెళ్తోంది. అది యమధర్మరాజు చేతిలోకి వెళ్ళి కలిసింది. అందరూ మంత్రం చెప్పించండి. ఆలోగ యమధర్మరాజు పెళ్లికి ఏ ముహూర్తం నిర్ణయిస్తారో కనుక్కొని చెప్తాను. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఏం చేస్తున్నారా? యమధర్మరాజు ఆశీస్సులు తీసుకొని యదవా, ఎవడైనా చూస్తేని. రే, వీళ్ళు ఊళ్ళోకి ఎలా వచ్చారా? తెలియదన్నా, మన ప్లాన్ ప్రకారం కరెక్ట్ గానే వెళ్తుంది. ఇరా, ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరా మీరు. ఇప్పుడు చూడాను, చేస్తా ఉన్నా. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? చిన్న ఉంటే ఎలా తెలియదు అన్న, తెలుసుకుంటాను. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నాడు. మీరే కదరా రెండు రోజుల క్రితం ఎత్తుకొచ్చేశారు. రెండు రోజుల క్రితం మేము ఎత్తుకొచ్చామంట. ఓ నైస్. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం వదినా. వాళ్ళు ఇప్పుడే వచ్చారంట. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, మన శత్రువుకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. నూర్కన్నా, నీకేం తెలీదు? ఏ సౌమ్య, ఏం చేస్తున్నావు? అందరూ నేనే చూస్తున్నారు. నువ్వే వాళ్ళని రమ్మన్నావా? భలే దానివి, నేనెలా వచ్చానో నాకే తెలీదు. నేనెలా వాళ్ళని రమ్మంటాను? ఏంట్రా తనకి ఫ్లైయింగ్ కీస్ ఇస్తున్నావు? రే, మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి దెబ్బ కొట్టాలి. ఏంటి, నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. నువ్వు ఒకసారి ఆంటీని పరీక్షగా చూడు. పరీక్షగా చూడాలా? ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఓ ఐదుగురు మాత్రం వెళ్ళి వాళ్ళ కాలు చేతులు కట్టి తలగిందులుగా వేలాడతీసి తీసుకురండి. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి. జస్ట్ మిస్. నా ప్రాణం పోయింటే నా ఆత్మ నిన్ను వదలదా? ఆత్మ మాత్రం చేతులు గాజులు తొడుక్కొని ఉంటుందా? నీకన్నా ముందు నా ఆత్మ వచ్చి నిన్ను చంపేస్తుంది. రే, నువ్వు పిచ్చోడు బాగా పిచ్చోళ్ళ నటిస్తున్నావు. రాకొచ్చే వాళ్ళని అడుగు. అందరూ కళ్ళు మూసుకొని యముణ్ణి వేడుకోండి. చూడండి.
ఏదో ఒక విధంగా వాడిని వాడి ఫ్రెండ్ని చంపేయండి. వెళ్ళండి. అన్న నాకు సందేహం, అడగొచ్చా? ఏంట్రా? వాడిష్టపడిన పిల్ల కోసమే కదా వచ్చాడు, వాడిని చంపొచ్చు. ఒరే మేధావి, సోము గీతను ఎత్తుకొచ్చినా ముట్టుకోకుండా భద్రంగా ఉంచాడు, వాడిని విల్లన్ అంటున్నావు. అదే దాము కాపాడి సందేహించి కాల్ చేశాడు, వాడిని హీరో అంటున్నావు. ఇందులో సోము విలనా దాము విలనా? సోము హీరో అన్న, దాము విలనా? రే దాము విలనేంట్రా, వాడు చాలా మంచివాడు. హీరో సోమునే రా విలన్. సోమునే విలన్ రా. సోమునే. ఈ స్టోరీలో సోము నేనే, దాము నేనే. అది నా పిల్లో, నేను తెచ్చుకున్నాను. ఎవ్వడొచ్చినా చంపుతాను. వెళ్ళి చంపండి పోడు. అలాగే ఇంకో సందేహం, మన మన ఆచారం ప్రకారం మన ఊర్లో చంపొచ్చురా, నన్ను దొబ్బకురా, పోరా. నువ్వు ఇలా రా, ఇలా వచ్చి నుంచో. ఎందుకన్నా? బందోబస్తుకి. సూపర్ అన్న. ఏంటమ్మా ఇలా వచ్చేసావు? అక్కడ మీ అమ్మ కోపడుతుంది, రామ్మ వెళదాం, పెద్ద గొడవ ఎట్టుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాన్న? హరీష్ వాళ్ళు ఈ ఊరిని ఎలా కనిపెట్టగలిగారు? ఎవరు నాన్న ఆ యముడు? ఎందుకు అతనికి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు? కనీసం నువ్వైనా ఏం జరుగుతుందో చెప్పు నాన్న. అదంతా సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా. నువ్వు రా, వెళదాం అక్కడ. పిల్లిగడ్డం, బుద్ధి లేదా నీకు? నా కోసం వచ్చిన వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతున్నారు. ఎవరితోనో నాకు నిశ్చితార్థం జరుగుతోంది. నువ్వేంట్రా అంటే అమ్మ కోపడుతుంది అంటున్నావు, సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్నావు. మర్యాదగా చెప్పు ఏం జరుగుతుందో. లేదా ఈ రాయితో చెప్పాల్సిన సమయం వచ్చినట్టుంది. నేను చెప్పేస్తానమ్మా. చెప్పు. 25 సంవత్సరాల క్రితం నేను మీ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. తన కులం ఏదో, ఊరేదో ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. పెళ్ళైన 8 సంవత్సరాలకి అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అయ్యయ్యో కాదమ్మా, పెళ్ళయ్యి 10 ఏళ్ళు, నీకప్పుడు 8 ఏళ్ళు. మీ అమ్మ సడన్గా ఒకరోజు వాళ్ళమ్మని తమ్ముడిని చూడాలి అంది. సరే పాపం, వాళ్ళమ్మని తమ్ముడిని చూడటం న్యాయమైన ఎమోషనే కదా. మనం కూడా వాళ్ళిద్దరిని చూసినట్టుంటుందని మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఊరే డిఫరెంట్గా ఉంది. కరెంటు లేదు, ఫోన్ లేదు, ఇక్కడ ఇలాంటి ఊరుందని ప్రపంచానికే తెలియదు. యముడిని కులదైవం అంటున్నారు, దొంగతనమే కులవృత్తి అంటున్నారు. ఒకే పేరుతో కొండ పైన ఒక ఊరుంది, కొండ కింద ఒక ఊరుంది. పై ఊరు వాళ్ళు దొంగిలించిన బంగారాన్ని కరిగించి మేలిం బంగారంగా మార్చి కింద ఊరు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపిస్తారు. పై ఊరు వాళ్ళు దొంగతనం చేస్తారు, కింద ఊరు వాళ్ళు వీళ్ళ తరఫున పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడతారు. ఏదైనా సమస్య వస్తే అడవిలో ఉన్న ఊరు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్తారు. పైన యమసింగపురం, కింద యమసింగపురం, రెండు ఊరోళ్ళు తోడు దొంగలే. ఈ రహస్యాన్ని రెండు ఊరు వాళ్ళు కాపాడుతున్నారమ్మా. నిన్న ఊరి హిస్టరీ జియోగ్రఫీ గురించి చెప్పమని అడిగానా? నాకెందుకు ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అది మాత్రం చెప్పు చాలు. చెప్తానమ్మా. నాకు ఇవన్నీ చూసి చాలా భయం వేసింది. ఆ రోజు నన్ను యమధర్మ పంచాయతీకి తీసుకువెళ్లారు. యమధర్మ పంచాయతీ? నువ్వు మన కులం కాని వాడిని ఎవరినో పెళ్లి చేసుకుంటే వాడిని ఈ ఊరి వాడిగా మేము ఒప్పుకోము. నువ్వు నా కూతురు అయినా ఈ ఊరి కట్టుబాటు నేను మీరలేను. యమా, పనిలో ఉన్నాను. బావా పనిలో ఉన్నారు. వీడికి మన ఊరిక్కడ ఉందనే విషయం తెలిసింది. వెంటనే వీడి తల నరికి రక్తాన్ని పట్టుకెళ్ళి యముడికి అభిషేకం చేయి. వాట్ ఇస్ యువర్ నేమ్ బావా? రాజేంద్ర. మా బావని చూస్తే పాప అనిపిస్తుంది, పైగా అక్కకి మొగుడైపోయాడు, తల నరకొద్దు. పైగా నువ్వు ఆశపడట్టు ఊరు రహస్యం చెప్పకుండా ఉండడానికి కళ్ళు తీసి నాలుగు కోసి ప్రాణాలతో వదిలేద్దాం. నీకు ఓకేనా బావా? ఏ యమా, ఆయన చదువులేని వాడు అనుకుంటున్నావా? పెద్ద ఆడిటర్, చదువుకున్న వారు ఇటువంటి ఊరుందనే రహస్యాన్ని చేతితో రాసి చూపిస్తే ఏం చేయగలరా? అక్క చాలా తెలివింది కదా. అవును బావా. పోనీ ఒక పని చేద్దాం, కళ్ళు తీసి నాలుగు కోసి చేతులు రెండు నరికేద్దాం. ఈ లెక్క కరెక్ట్ కదా? వీల్లేదు, వాడి తల నరికి బలి ఇవ్వాల్సిందే. అదే సరైంది. అమ్మా వద్దమ్మా, పాపం మన కళ్ళు తీసి నాలుగు కోసి చేతులు నరికి క్షమించి వదిలేద్దామా? ఎక్కడో బతుకుతారు. యమరాజమ్మా, దీనికోసం ఎందుకు ఇన్ని మాటలు? మన ఊరి ఆచారం ప్రకారం యముడి దగ్గరికి వెళితే తల నరకడవా నాలుక కొయ్యడవా అనేది ఆయనే మనకు చెప్తాడు. ఆపు, నీ ఏడుపు చూడలేకపోతున్నావు. బతికే ఉన్నావుగా, చావలేదుగా, ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత ఊరు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని యముడిని ప్రార్థించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు.
యముడు నాకు రెండు ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ ఏ, రాజేంద్ర తల నరికి యముడికి నైవేద్యం పెట్టడం. ఆప్షన్ బి, రాజేంద్ర కూతురిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేసి అతన్ని బియ్యంకుడిని చేసుకుని అతన్ని కూడా ఈ ఊరి వాడిని చేయడం. ఇప్పుడు చెప్పు, ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? అయ్యమా బియ్యమా, చాయిస్ ఇస్ యువర్స్. అంటే నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారా? లేదమ్మా, కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది. కానీ మా మనసు ఒప్పుకోలేదు. మీ అమ్మకు తెలిసిన ఒక అడవిదారు చూపి మనల్ని ఇద్దరిని తప్పించింది. నేను నిన్ను తీసుకుని పారిపోయి వచ్చేశాను. తర్వాత నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా ఊరు నుంచి పంపించేస్తావు? వాళ్ళని ఇప్పుడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నీ మొగుడు తల నరికి ఆనందంతోనే దాని నుదుట బొట్టు పెట్టి దానికి నేను తాళి కట్టలేదంటే నేను యముడిని కాదే. ఏయ్, నువ్వే గనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎందుకు రారా? నేనే దగ్గరుండి నా కూతురికి నీకు పెళ్లి చేస్తాను. ఇది ఆ యముడి మీద బొట్టురా. యముడి మీద ఒట్టేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, తర్వాత నీకు తెలియకుండా నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి నీ చేత తాళి అందుకొని దాని బండ్లో నేను కడతానే. ఇది కూడా ఎప్పుడు మీద ఒట్టు. అంతవరకు ఏ ఆడదాన్ని తాకడు, కన్నెత్తి చూడడు. ఒక తపస్సు లాగా ఆ పిల్లని మాత్రమే మనసులో ఉంచుకుని శిష్యులైన బ్రహ్మచారిగా ఏకపత్ని వర్తుడిగానే బతుకుతాడు. ఇది కూడా ఎముడి మీద ఒట్టు, ఎముడి మీద ఒట్టు. ఏంటి, యముడి మీద ఒట్టేశారా మీరంతా? అసలు ఏ కాలంలో ఉన్నారింకా? ప్రపంచం ఎంత స్పీడ్గా వెళ్తోంది. ఆఫ్టర్ ఆల్, ఒక ఒట్టు కోసం అమ్మ ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకుందా? నువ్వు ఊరికి అలా తీసిపారేయకమ్మా. ఈ ఊరు వాళ్ళని ప్రాణాలిమ్మన్నా సంతోషంగా ఇచ్చేస్తారు. కానీ యముడి మీద వేసిన ఒట్టు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ మీరరు. మీ అమ్మ కూడా ఈ ఊరు మనిషే కదా, తను మాత్రం మీరుతుందా? సరే, నీకు ఈ అడవి దారి తెలుసు కదా, నేను వాళ్ళిద్దరిని కనిపెట్టి తీసుకొస్తాను. నాకు దారి చూపించు, మనం తప్పించుకుందాం. అయ్యో, నాకు తెలియదమ్మా, వీళ్ళు ఈ ఊరిని తరచు ఎక్కడెక్కడికో మార్చేస్తూ ఉంటారు. నాకు ఈ ఊరు జాగ్రఫీ తెలియలేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము కూడా తెలియట్లేదమ్మా. మీరేం కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాను. వాళ్ళిద్దరూ కనిపిస్తే సాయంత్రం పెళ్లి కూతురు ఉండే ఇంటికి తీసుకురండి. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. నువ్వెందుకు మేమెలా తప్పించుకోవాలో చెప్పడం? అంకుల్, మీ అమ్మాయికి స్క్రూ లూజా ఏంటి? తప్పిస్తానంటే ఎందుకంటోంది? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మీ అమ్మాయిని మీరు మాత్రమే కాపాడగలరు అంకుల్, మర్చిపోకండి. సాయంత్రం 7 పెళ్లి కూతురిల్లు. నా దగ్గర కత్తుంది, రావద్దు, పొడి చేస్తాను. ఎవరు దగ్గరకు వచ్చారో పొడి చేస్తాను. రే, పట్టుకోరా, నా దగ్గర కత్తి లేదు, వాడి దగ్గర ఉంది. అయ్యో, నేను సరే వాళ్ళ కాళ్ళ మీద పడతా వెంటరా సార్? గంటతో కలిస్తే పర్లేదా సార్? నాకే తెలుసు సార్, నన్ను వదిలేండి సార్, మీకు దండం. దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది, మీరు వెళ్ళి అందులో దాక్కోండి. అరగంటలో నేను వస్తాను, వెళ్ళండి వెళ్ళండి. అన్న, నువ్వు నిజంగా థాంక్స్ బ్రో. హే, నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఏంటో లాజిక్. రే, ఎవరో టపిమని చావకూడదురా, సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది, వెనకే వచ్చి నేను చంపేస్తాను. నా మాట నమ్మండి, వెళ్ళండి. నన్ను చంపుతాను నాతో. ఆమ్లెట్ దొంగ, మేము ఆమ్లెట్ కోసం వచ్చాం అనుకున్నావా? పోరా, వెనక్కే నేను వస్తాను. ఇదేం పోరా, నువ్వు నాశనమైపోతావు, నేను చేప కొడుతున్నాను, నువ్వు అసలు బాగుపడవరా, నాశనమైపోతావరా. చెట్టు లేదు, ఏం లేదు. రే, ఇలా రారా, ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్లో మా ఊరు. 5 కిలోమీటర్లు కొంచెం దూరమా? ఏయ్, చెప్పేది విను. 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది, ఊరి మధ్యలో యముడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది, అదే పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది, అదే పెళ్లి కూతురు ఇల్లు. పెళ్లి కూతురు ఇంటికి వచ్చే 7 షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? గోదావరి.
గోదావరి. థ్యాంక్ యూ గోదావరి. ఏ ఓకే యా, నో టచ్ యా. ఐఎమ్ హరీష్. చంపడానికి వస్తున్నారా? ఎవరిని? నిన్నే. అవును కదా. అట్నుంచే కదరా వచ్చావు. రైట్ కదా, ఓకే. 5 కిలోమీటర్లు చాలా దూరం. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా? అడవి దున్న దొరుకుతుంది. అమ్మో, షేర్ ఆటో క్యాన్సిల్. పెద్దమ్మ, ఎవరెవరు ఏ దిక్కులో వెళుతున్నారో చెప్పండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. అందరూ అన్ని దిక్కుల్లోనూ వెళుతున్నారు. బాబా, అభయలక్ష్మి కనిపించింది. సమస్య ఏమీ లేదు. వాళ్ళ నాన్న తన పెళ్లికూతురు ఇంటికి తీసుకెళ్లారు. నా బంగారు బుజ్జి చిలక, నువ్వు పక్కనుంటే చాలు. నువ్వు దాంతోనే ఉండి మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో. గోదావరి, చిటికిన వెళ్ళి కూడా పడకుండా చూసుకో. వాడో, నువ్వు వెళ్ళు. కరెక్టే కదా? కరెక్టే. నువ్వు నోరు మూసుకుని ఉండు, అప్పుడే నాకు ధైర్యం. జామకాయ. రేయ్, నీకెవర్రా ఈ అడవిలో జామకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా ఏంటి? కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే, నువ్వు ఇలా మాట్లాడికి రా, భయం వేస్తుంది రా, ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్, షార్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితేనే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. రేయ్, ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది, దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది. అదే రా పెళ్లికొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది, అది పెళ్లికూతురిల్లు. ఆ ఇంటికి రా, మనం వెళ్తున్నాం. రేయ్, మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలి రా? గోదావరి రమ్మంది రా. గోదావరి ఎవర్రా? ఈ ఊరి ఆచారం ప్రకారం పిల్లకి మగవాళ్ళు నలుగు పెడతారు, పిల్లాడికి ఆడవాళ్ళు నలుగు పెడతారు. ఇదేనమ్మా ఈ ఊరు సాంప్రదాయం? నువ్వేంటి ఊరోళ్ళ సంప్రదాయం అది ఇది అంటున్నావు? నా కోపం వచ్చేలోపు వాళ్ళిద్దరూ వచ్చారా లేదా, అసలు ఎక్కడున్నారో, ఏమయ్యారో అన్ని తెలుసుకుని వచ్చి చెప్పు. పో. ఏంటమ్మా, నువ్వు అందరి ముందు నాన్నని తిడుతున్నావు? నీ పిల్లల్ని మెచ్చుకుంటారా ఏంటి? వెళ్ళు, వెళ్ళి ఆ గోదావరి ఎక్కడుందో చూడు. పైన బాగా చూడు, పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ, చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇటు చూడు, నల్ల జెండా మీద పసుపు దున్న బొమ్మ, నల్ల రంగు మగాళ్ళకి గుర్తు, చుట్టూ మగాళ్ళున్నారు. అంటే ఇది పెళ్లి కొడుకిల్లు, ఇదే రా పెళ్లి కూతురిల్లు. అదంతా సరే, గోమతి ఏం చెప్పిందో చెప్పరా. రే గోదావరి రా. ఏదో ఒక వరి, తనేం చెప్పిందో చెప్పరా. గోమతి ఏం చెప్పింది? మూసుకొని రమ్మంది. సౌమ్య ఆ టెంట్ లోంచి చిట్టే వస్తుంది, సరేనా? తను రాగానే కప్పుకుని పట్టుకుని తీసుకొచ్చేస్తాను. నువ్వు అంతవరకు ఆ టెంట్ లో దాక్కో. త్వరగా వెళ్ళు. Thank you.
వెళ్ళమా. బ్రో సారీ బ్రో, నేను సౌమ్య అనుకుని పొరపాటు కౌగులించుకున్నాను. ప్రామిస్ గా మీరని తెలిస్తే నేను కౌగులించుకున్నామని కాదు. ప్రామిస్ గా ఇలాగే కౌగులించుకుంటావా? తప్పు చేశాడు వీడు. ఏం చేశాడన్నా? అభయలక్ష్మి అనుకుని నన్ను కౌగులించుకున్నాడు. మా వదిని కౌగులించుకున్నా వదిలేసావంటరా? మా అన్నని నువ్వు కౌగులించుకుంటావా? ఎంత ధైర్యం నీకు! పట్టుకో. ఎంత ధైర్యం నీకు! మీరేం తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు బ్రో. నేను ఆ టైప్ కాదు బ్రో. మిమ్మల్ని నేను ఎలచ్చి, మీరు నా అన్న ఇలాంటి వారు బ్రో. ఎవరికి ఎవరు అన్న? మనల్ని చూసి భయపడి పారిపోయాడు సరిపదా, వెళ్ళి పట్టుకుంది పద. నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంట్రా? ఏమైంది? అర్థమైన కుక్కలు నన్ను కొడతాడేరా? ఏ కుక్కలు రా? రే, ఈ రెండు కుక్కలు కొడితేనే ఇంతగా ఫీల్ అవుతున్నావే? నన్ను ఎన్ని కుక్కలు కొట్టాయో తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఊరికే కొడుతున్నారు. ఒక్క నిమిషం రా. పద్నాలుగేళ్ల క్రితం మా అక్క కూతురికి నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఆ పిల్ల ఇక్కడ నుంచి పారిపోతే తాళి కడితే ఆ పిల్లకే కడతానని నేను యముడి మీద ఒట్టేస్తే, అంతవరకు ఏ పిల్లని ముట్టుకోడు, ఏకపత్ని వ్రతుడిగా ఉంటాడని మా అమ్మ యముడి మీద ఒట్టేస్తే, ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడి నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా ఏమాత్రం చెల్లించకుండా ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అని మంత్రాన్ని చెప్పుకుంటూ నాలోని కోరికల్ని మనసులో దాచుకుని ఎందరో చిన్నవాళ్లు పెళ్లి చేసుకుని శోభనం రోజు నాకు నమస్కరించి ఆశీర్వదించమంటే నవ్వు మోహంతో ఆశీర్వదించి ఎంత కోపమున్నా అది పైకి తెలియకుండా గంభీరంగా నడిచినప్పుడు అడుగు తడబడినా నాలోని బాధని ఊరికి తెలియకుండా నాలోనే దాచుకుని ఈ ఊరంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే ఆరు బయట నులక మంచం మీద బోర్లా పడుకుని ఉంటే తాగడానికి నీళ్లు పెట్టిపోతారు. అవన్నీ భరించి చివరికి పద్నాలుగేళ్ల తర్వాత ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందామని చూస్తే ఎక్కడి నుంచో ఇద్దరు కుర్రాళ్ళు అరనిక్కర్లు వేసుకొచ్చి ఆ పిల్లను తీసుకుపోవాలని చూస్తారు. నేను నవ్వుతూ దాన్ని తీసుకెళ్ళమని మీకు టాటా చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అనుకున్నారా? అనా, దీన్నేనా ఇన్నేళ్లుగా పద్నాలుగేళ్ళ తపస్సు, పద్నాలుగేళ్ళ తపస్సు అని చెప్పింది నరసింహ? అనా, నీకు అర్థం కాలేదనుకుంటా నువ్వు వెళ్ళు. పద్నాలుగేళ్ళ బ్రో, ఒకే అమ్మాయా, మధ్యలో ఇంకేమీ జరగలేదా? వెరీ సాడ్ బ్రో. ఒకసారి కౌగులించుకున్నారండి మీరు నాతో. వైజాగ్ లిప్ కిస్ కూడా ఇచ్చాయి. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండడం, ఆ పిల్లలు వదిలేసి ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవచ్చుగా, పైగా వయసు అయిపోతుందిగా. ఒరే నరసింహ, మామా ఇది వర్క్ కాదురా. మామ ఇలాగా వెళ్తే మాట్లాడడం మానేసి మన ఊరికి వెళ్ళిపోవడం చాలా. లేదు, నేను మావా అన్నాను. ఇక్కడికి ఎలా వచ్చారు? వీడే తీసుకొచ్చాడు. ఎవడి సైంటిస్ట్ కనిపెట్టాడా? నరసింహ చిన్నానని పిలవరా. మావ ఎవర్రా అతను? రే, అతను పోలీస్ రా. సరిగ్గా చూడరా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడురా. రే మావ, డ్రెస్ మార్చుకున్నాడు రా, నన్ను నమ్మరా. ఇంకా వీళ్ళని చంపేలేదా? ఫోన్ లో ఒక యాప్ చూపించి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలు పుడతారంటే ఆ మాటని నమ్ముకొని ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? మీరు అంత మూర్ఖులా? మీరే వెతుక్కుంటే ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసావరా? ఇలాంటి ఊరు ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదు. ఎందుకంటే మేము ఊరిని తరచూ మార్చేస్తుంటాం. మా ఆచారం ప్రకారం ఎవరిని పొరుగుళ్ళో చంపకూడదు. అందుకే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. నరసింహ అన్న, ఇదే కదా ప్లాన్? ప్లాన్ మార్చేశారా? ఇంకా డీటెయిల్ గా చెప్పరా. చెప్పు చెప్పు. అలాగేనా? ఇలాంటి ఊరుందని ఎవరికి తెలీదు. రే ఇలా చూడండి రా, నేను పెళ్లి కొడుకుని, నేను మిమ్మల్ని చంపకూడదు. నాకు బదులుగా మా చిన్నాన్న చంపుతాడు. చిన్నాన్న గన్నక్కర్లేదు, కత్తివాడు. రే రే లిసన్, చచ్చేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చావండి. చిన్నాన్న అరిస్తే నాలుగు కోసే. రే హెల్చేరా. చిన్నా
పట్టుకోవాలన్న నీకు బుద్ధి లేదు? నేను నీ చిన్నాన ఏడ్చాలి, వెళ్ళరా, వెళ్ళి పట్టుకోండి, పోడే 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 త్వరగా పోడే, పోరా చిన్నయ్య చిన్నయ్య. వాళ్ళు వచ్చేసారా? వాళ్ళుగా రావట్లేదమ్మా, వాళ్ళని మోసుకొని వస్తున్నారు. ఏంటి? అయ్యో, అసలు ఏం జరిగింది? అంకుల్, నేను చెప్పనా? చెప్పమ్మా. ఓ ఫూల్కి నేను మంచి ఐడియా చెప్పాను, ఆ ఫూల్ ఏదో స్వయంగా ఆలోచించి చెడగొట్టాడు. అది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చేసేదేముంది, యమధర్మ పంచాయతీ పెడతారు, వాళ్ళేం చెప్తారో అది నోరు మూసుకొని చేయటం అంతే. యమధర్మ పంచాయతీ? రే, నీతో వచ్చిన పాపానికి ఎలా వేలాడదీశారో చూడరా. మావా, నువ్వేం భయపడుకో, ఎలాగైనా నేను నిన్ను కంపడతాను. ఉండరా నా నోరు బాగవని నీ మొహం మీద ఊస్తాను. ఎరా పురుషోత్తం, పొద్దున్నే ఏదో అడవిడిగా వెళ్ళావు, ఇంతసేపు ఏం చేసావురా? నీకు అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తుంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండేది కాదు. నేనే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను, చిన్నయ్యని చూస్తున్నాను. లేదంటే చెప్పు తీసుకుట్టేవాడిని. ముందు వాళ్ళిద్దరి కట్లు విప్పండ్రా. థాంక్స్ ఆంటీ. అమ్మా థాంక్స్ బ్రో. రే ఆంటీ. ఎవర్రా మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు హరీష్ ఆంటీ, నేను సౌమ్యను వెతుకుంటూ వచ్చాను. అయ్యయ్యో ఆంటీ, అబద్ధం ఆంటీ, వీడి కింద ఊళ్ళోనే భయపడిపోయాడు, వీడితో నేను వెళ్ళిపోయాను, కానీ వాళ్ళే ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్పుకు, హరీష్ గురించి నాకు బాగా తెలుసు. ఏయ్ నోర్మో, ఏవే అంత నీ వల్ల సినిమా అసలు. ఏయ్ గాడిద, నా పెళ్ళాంతో మర్యాద లేకుండా మాట్లాడావో. ఏయ్ ఎవరయ్యా నీకు పెళ్ళం? ఏయ్ మా బావని ఎదిరించి మాట్లాడకూడదు. నేను అలా చెప్పాను, ఏం చేస్తావు నువ్వు? ఏంటి మాట్లాడు, నీ పని చూసుకో పో. వచ్చింది గురించి మాట్లాడాలి. సైలెన్స్, పో. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నువ్వు చెప్పరా ఎక్కడ ఆపాను? అమ్మా, వీడి కింద నుంచే పారిపోయాడమ్మా, నేను వెళ్ళిపోయాను, కానీ వీళ్ళే వీళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కింద ఊరి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారో తెలీదు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదమ్మా, ఎందుకు ఇలా కొడుతున్నారో తెలీదు, ఎందుకు ఇలా వేలాడదీశారో తెలీదు, ఎందుకు బాణంతో పొడుస్తున్నారో తెలీదు, దాన్ని ట్యూన్ చేయడానికి ఒక ఎందుకు పక్కనే పెట్టారో తెలీదు, ఇదంతా ఏంటో తెలియడం లేదమ్మా. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండమ్మా. మీ గురించో, మీ విచిత్రమైన పద్ధతుల గురించో, ఈ ఊరి గురించో మేము ఎవరికి చెప్పమమ్మా. ఇది మా అమ్మ మీద ఓటమ్మా, అమ్మ మీద ఓటు. రే అమ్మా, ఇట్రారా చెప్పండమ్మా. నువ్వేనా వాళ్ళని తీసుకొచ్చింది? లేదమ్మా, తప్పేం లేదమ్మా,
కింద ఊళ్ళో వీళ్ళు యముడు నరసింహం పురుషోత్తమ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. మన ఊరి ఆచారం ప్రకారం వేరే ఊర్లో ఎవరిని చంపకూడదు, అందుకే మరో దారి లేక వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేలాగా మేమే ఏర్పాటు చేశాం. చెప్పుకు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు మీరు కాసేపు నోరు మూసుకుంటే వెళ్ళు, మమ్మల్ని క్షమించి వదిలేస్తారు, మేము ఊళ్ళోకి వెళ్ళిపోతాం. యువర్ ఒబీడియంట్లీ కేఎస్ సతీష్ కుమార్. హరీష్ నువ్వెవరికి భయపడకు, నిజం చెప్పు. వాళ్ళే నిన్ను తీసుకొచ్చారా? నీ అంతకు నువ్వు రాలేదా? నేనిప్పుడు నిజం చెప్పడానికి భయపడ్ను. అందరూ బాగా వినండి, మేము కింద ఊరి నుంచే భయంతో పారిపోయాం. ఇదిగో ఇక్కడున్నాడే చిన్నయ్య, ఈయనే ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజంగా మా అంతటి మేము రాలేదు. అర్థమైందా మీకు? ఈ అమ్మాయి నాకు ఒక 15 డేస్గానే పరిచయం. అంతే, అంతకుమించి పెద్ద పరిచయం ఏమీ లేదు. కానీ ఆ 15 డేస్ కోసం నేను చావడానికి రెడీగా లేను. ఇప్పుడు అంతగా జరగకూడదు. ఏం జరిగింది? సొంత మేనమావకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఎవరు చేస్తున్నారు? అమ్మ, నాన్న. ఈ పెళ్లి పెద్ద ఎవరు? అమ్మమ్మే పెళ్లి పెద్ద. బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు. ఇది మీ కుటుంబ సమస్య, ఇందులో నేనెవర్ని? థర్డ్ పర్సన్. నేను ఫోర్త్ పర్సన్. నన్ను వదిలేయండి, మేము నిజంగా ఈ ఊరు గురించి ఎవ్వరికి చెప్పం. రే, నీ అమ్మ మీద ఒట్టేరా? అమ్మ మీద ఒట్టు, ఈ ఊరు గురించి ఎవ్వరికి చెప్పం. ఏంటి ఏమన్నావు? 15 డేస్ మాత్రమే పరిచయమా? ఓ 2-3 రోజులు ఎక్కువ ఉండొచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ 15 డేస్. అంతకు మించి ఏమీ లేదు, అంతే. ప్రాణాలకి భయపడి జంప్ అయిపోతున్నావు, సిగ్గులేదా నీకు? సౌమ్య, ప్రాక్టికల్గా మాట్లాడు. వీళ్ళంతా నీ రిలేటివ్స్, వీళ్ళు నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. మన ఇద్దరికి ఓ 15 డేస్ పరిచయం ఉంటుందా? కానీ బ్రోకి నువ్వు 14 ఏళ్ల తపస్సు. ఆయన కథ విన్నాను, ఎంత బాధ అనిపించిందో తెలుసా? 14 ఏళ్ళు కరెక్టా బ్రో? నీ ఒక్కదానికోసం కరెక్టా బ్రో? ఇంకేమీ జరగలేదంట మధ్యలో, కరెక్టేనా బ్రో? కరెక్టేరా, త్వరగా ఫినిష్ చేయి. ఓకే బ్రో, బెస్ట్ ఆయనే పెళ్లి చేసుకో, అదేగా న్యాయం. మనిషి కూడా బానే ఉన్నాడుగా. ఓకేరా బ్రో? వాడు మాట్లాడింది విన్నారుగా, మీరందరూ నా గురించి నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటున్నాడు. నువ్వు నాకు మావైవి, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేశావు, అందుకని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు నీ కొడుక్కి నాకు పెళ్లి చేయాలి, అంతేగా? అచ్చాలుగా నీకు? నీకు నీ కులం ముఖ్యం, నువ్వేసిన ఒట్టు ముఖ్యం. సో నీ తమ్ముడికి నాకు పెళ్లి జరగాలి. నువ్వు నువ్వు ఆ తండ్రివేనా? పెళ్ళవంటే భయం, ప్రాణాలు పోతాయని భయం. అసలు నేనేమనాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న. వీడికి నేను 15 రోజులు మాత్రమే పరిచయమట, అంత పెద్ద సెల్ఫిష్ లోకమా ఇది? కానీ నేను సెల్ఫిష్ని కాదు. నేను మా మావయ్యని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. కానీ నా కోసం ఒక్క పని మాత్రం చేయండి ప్లీజ్. వీళ్ళనేం చేయకుండా ప్రాణాలతో వదిలేయండి మాయ, నా కోసం ప్లీజ్ ప్లీజ్. రేయ్, మిమ్మల్ని వదిలేస్తే మా ఊరు గురించి ఎక్కడైనా చెప్తారా? చెప్పండి. యమా, ఏంటిది? మన ఊరి గురించి తెలిసిన వాడిని బయటికి ఎలా వదిలేస్తావు? మా ఊరిని వేరే చోటుకి మార్చుకుందాం. తను పెళ్లికి ఒప్పుకుంది. యముడు మీద వేసిన ఒట్టు కన్నా వాళ్ళని చంపడం ముఖ్యం కాదు. ఇలా చూడండి రా, మిమ్మల్ని క్షమించేస్తున్నా. వెళ్ళిపోయాక ఊరు గురించి చెప్పాలనుకుంటే నేనే మిమ్మల్ని చంపుతాను, యముడిని. తెలుసుగా, ఈ పెళ్లి అయిపోగానే మన ఊరిని వేరే చోటికి మార్చే ఏర్పాటు చేయి. నీకోసం అడిగానని మాత్రం తప్పుగా అనుకోకు. నువ్వు అన్నావుగా 15 రోజులే అని, ఆ 15 రోజుల కోసమే అడిగాను. నన్ను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అర్థమైంది. పదరా. మావయ్య, తెల్లవారితే నీకు నాకు పెళ్ళి. నువ్వు సంతోషంగా వెళ్ళి నిద్రపో మావయ్య. నా కోసం వాళ్ళని క్షమించి వదిలేసినందుకు చాలా థ్యాంక్స్. ఎనీథింగ్ ఫర్ యూ బంగారు కోడి. గోదావరి.
డబ్బులు కూడా తీసుకున్నాను. బ్రిలియంట్ కదా నేను. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మమ్మదేగా, నాకు వాటా ఉందిగా. వాటా ఉంది. వెళ్లేదారంతా అడవే. ఎలుగు చిరుతలుంటాయి, డబ్బిస్తే వదిలేస్తాయా? ఇది నువ్వు తీసుకో. చెప్తాను కా. హరీష్ అసలు ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు 15 రోజులు పరిచయం చెప్పి వెళ్ళిపోయాడుగా, వాడి గురించి ఎందుకు ఇప్పుడు? ఆ 15 రోజులకే నా కోసం వచ్చాడు కదా. వాడి గురించి నీకు తెలీదు. నేను ఎంత చీకొట్టినా సరే నా కోసం వస్తాడు. కానీ అటువంటి పని ఏమీ చెయ్యకూడదు అని అతి తెలివి ప్రదర్శించకుండా ఊరెళ్ళిపోమని నేను నాగ్గా చెప్పి పంపించేశాను. నేను చెప్పింది వాడికి క్లియర్గా అర్థమై ఉంటుంది. సౌమ్య అతి తెలివి ప్రదర్శించకుండా బుద్ధిగా ఊరికెళ్ళిపోమని చెప్పింది కదా, దానికేంటి అర్థం? నేను అంతగా చదువుకోలేదు, నువ్వే చెప్పరా. ఏదో ఒక విధంగా నన్ను వచ్చి కాపాడు అని తన కోడ్ వర్డ్లో చెప్పింది. రే, నీకు ఇంకా బుద్ధి రాలేదట్రా, అదేంట్రా కోడ్ వర్డ్? అది నీకు అర్థం కాదు మామా, అది ఓన్లీ లవర్స్ కోడ్. నాకు సౌమ్యకి మాత్రమే అర్థం అవుతుంది. నేను వెళ్ళి తనని కాపాడతాను, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఊరికెళ్ళు. రే, కాపాడాలనుకుంటే అక్కడే కాపాడచ్చు కదరా. అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తానంటావు ఏంట్రా? నీకే మావా, నీకు ఒక మ్యాటర్ చెప్పనా? తీరా నొప్పిగా ఉంది. ఓకే, నీకు ఒక మ్యాటర్ చెప్పనా? చెప్పించావు. ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతగనవాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరబోక్ కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎతవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని ఎప్పటికీ వదిలిపెట్టడు, అలాగే నమ్మొచ్చిన ఫ్రెండ్ని వదిలిపెట్టడు. నిన్ను కాపాడడానికి రా, అక్కడి నుంచి కిందకు వచ్చాను. ఈ దెబ్బలు చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇటువంటి పంచ్ డైలాగ్స్తోనే ఇలా పంచర్ చేసేసావు కదరా, రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. నువ్వు క్షేమంగా ఊరికెళ్ళమావా, నేను వెళ్ళి తను కాపాడతాను. రే, ఒంటరిగా వెళ్ళకరా, మన ఊరి ఎమ్మెల్యే తీసుకెళ్ళి పంచాయతీ పెడదాం రా. ఆలోగా బలవంతంగా పెళ్లి చేసేస్తారు. అయ్యో, నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా డేంజర్ రా, మన ఊరికి వెళ్ళిపోదాం రా. రే రే మావా, చెప్పరా, వినపడుతోంది. ఎలాగో వెళ్తున్నావు కదరా, దీన్ని తీసి వెళ్ళరా, నొప్పిగా ఉంది. తీలేదా దాన్ని? తీలేదురా. బాగుంది మావా, ఉంచుకో. రే, ఎగతాళిగా ఉందా నీకు? రే, ఇంకో జన్మ అంటూ ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా చెయ్యండి రా, చూస్తావా? ఆ యముడి విగ్రహం వెనక్కి వెళ్తే మన అడవిలోకి వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకుని యముడి మనసారా వేడుకో, కోరుకున్నది జరుగుతుంది. ఇవిడా, నేను ఈ ఊరు వదిలి ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలి. ఈ పెళ్ళస్సులు జరగకూడదు. బంగారు కోడి, యముడు నీ కోరిక విన్నాడు. గోదావరి, బంగారు కోడిని తీసుకురా. హెల్మెట్ తీరా. తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఏంటి తొందర? అంత ఇష్టమా బంగారు కోడి? చూసి తెలియట్లేదా, వదిన పారిపోవాలనుకుంది. అవునా, నిజమా బంగారు కోడి? ఓ, దారిలో సేఫ్టీకి గన్ను, ఊరికెళ్ళడానికి డబ్బులు నగలా? సూపర్గా కొట్టేసింది కదరా. ఎంతైనా మా అక్క కూతురు కదా, మా రక్తమే కదా ఉంటుంది. మన జాతిలో అమ్మాయిలు కుర్రాల మనసుని మాత్రమే దోచుకోవాలి, సొమ్ముని కాదు. ఏం పురుషోత్తం? అవును అవును. ఏంటి గోదావరి, తనకి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తున్నావా లేక హెల్ప్ చేస్తున్నావా? రే ముయిరా,
పెళ్లి కూతురు ఈ విధంగా రాత్రుల్లో తిరగకూడదు తీసుకెళ్ళు. నేను నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంటున్నాను కదా, ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు అడిగేది న్యాయమే, నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ మీ మావయ్య సమాధానం చెప్పే మూడ్లో లేడుగా. నువ్వు రెండు విషయాలు మర్చిపోయావు. ఇది యమసింగపురం, నేను యముడిని. తీసుకుపో బావా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు తప్పు చేస్తున్నారు, అది మీకే తెలుస్తోంది. తీసుకుపోమ్మని చెప్పాను. బావా తను ఇంకొకరిని ఇష్టపడింది కాబట్టి అతనికి సొంతమైన పిల్ల, ఇంకొకరికి సొంతమైన పిల్లని కోరుకోవడం తప్పు బావా. కాముడి, ఇది వాడికి నా బంగారు బుజ్జి చిలక, నా రామ చిలక ఇప్పుడు మాటలు నేర్చింది. ఇది యముడు మీద వేసిన ఒట్టు. 14 ఏళ్ల క్రితం నాకు నిశ్చయమైన పిల్ల నా పెళ్ళం. తాళి కట్టడం కేవలం లాంఛనం. పో. ఏంటి నువ్వు మాట మాటికి పెళ్ళం పెళ్ళం అంటున్నావు? నేను అప్పుడు చిన్నపిల్లని, మీరే ఒట్టేసుకుని మీరే నిశ్చయం చేసుకుని నన్ను పెళ్ళం అంటున్నావు, సిగ్గులేదా నీకు? ఏయ్ బావని మర్యాద లేకుండా మాట్లాడితే ఇంకొకసారి చెప్పను, నేను మాట్లాడుతున్నాను. బావా యముడి మీద ఒట్టు కాదు, యముడే అయినా సరే ఇష్టం లేని పిల్లకి బలవంతంగా తాళి కట్టడం తప్పు బావా, అది మీరు చేయకూడదు. నేను సమాధానం చెప్పే మూడ్లో లేను, తన్ని తీసుకెళ్ళమని చెప్పాను. 14 ఏళ్ల 15 రోజుల అనేది ముఖ్యం కాదు బావా, తను వాడినే ఇష్టపడుతోంది. మీరు చేస్తున్నది యముడి మీద వేసిన ఒట్టు కోసం కాదు, అతని మీదున్న అసూయతో అని ఒప్పుకోండి. ఏంటి ఏంటి ఊరికి 14 ఏళ్ళు 15 రోజులు అంటున్నారు? ఈ 15 రోజులు తన అందం చూసి ఇష్టపడి వెంట తిరుగుంటాడు. తను కురూపి అయినా నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకునేవాడిని. రెండిటికి తేడా ఉంది. తీసుకుపో. పో, వెళ్ళమని చెప్పాను. రావెళ్దాం. అన్నా, నిన్న విషయం కనిపెట్టానా? గోదావరి నిన్ను ట్రై చేస్తోంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. కొంచెం లేట్గా చెప్పుంటే పర్వాలేదా అన్నా? ఇప్పుడు చెప్తున్నాను, నేను పక్కనుండగా నా విలువ నీకు తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండన్నా, వస్తాను. పో, మళ్ళీ రాకు. ఏమిట్రా, నువ్వేమైనా చెప్పాలా? మన జాతిలో ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పన్నా. మూసుకొని యముడిని మనసారా వేడుకో, తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. నిన్న కూడా ఇదే అన్నావు అంకుల్. అంకుల్ ఒక ప్లాన్. నువ్వు వేసే ప్లాన్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కదమ్మా. అందుకని ప్లాన్ వేయకుండా వదిలేయలేం కదా అంకుల్, అందుకే నైట్ ఒకటి ఆలోచించాను. చెప్పు, ఏం ఆలోచించావు? చల్లగా ఉండు, పెళ్ళయ్యాక మాట్లాడదాం. అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది అన్యాయంగా ఉంది. నువ్వు ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి నాకు స్క్వెచ్ చేస్తున్నావు, ఇలాంటివన్నీ నాకు అలవాట్లేదు. లేదమ్మా, లేదు, నేను నిచ్చెదక్కడానికే భయపడతాను. నువ్వు కూతురు జీవితం గురించి నాకు భయంగా ఉంది, నన్ను వదిలేయమ్మా. అయ్యయ్యో,
రే ఆచారం, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ వంట దగ్గర ఎవరు లేక నేను కష్టపడుతుంటే వచ్చి సాయం చేయొచ్చు కదా. పోయ్యా. ఏంట్రా ఇది మర్యాద లేకుండా, నీకన్నా వయసులో పెద్దోండ్రా. పోర్రా. చిన్నయ్యన్రా. వెళ్తావా తన్నులు తింటావా? పోరా పోరా. అమ్మా గోదావరి, చివరిసారిగా ఒకసారి ఆలోచించమ్మా. తాళిబొట్టు తీసి ఇవ్వండి. ఏంటైతేతో మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? బావలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. నిన్ను చూడకుండానే ఇన్నేళ్లుగా మనసులో పెట్టుకున్నాడు. ఆయన విలువ నీకు తెలీదు. మీరు కట్టండి బావ, ఎలా పారిపోతుందో నేను చూస్తాను. కట్టుయమ్మా. బావా, మార్చి కడతారేమో, జాగ్రత్తగా కట్టండి. నా కూతురు మెళ్ళో తాళి కడితే మీ ఊరు ఎముడి తల విరగొడతారు. నువ్వే నన్ను అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. అమ్మా, నువ్వు ఎంత తిట్టినా కన్న తండ్రి అన్న మా బిడ్డ జీవితాన్ని కాపాడతాడు, అదే మా ప్లాన్. అంకుల్, ఏం బాగుండా కిందకి రండి. వీల్లేదమ్మా, నేను రాను. ఏయ్ దిగి రావయ్యా. రాజేంద్ర. అంకుల్ ప్లీజ్ కిందకి రండి. విగ్రహం పెరిగితే పెళ్లి జరగదు. ప్లీజ్ రండి. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో పనిలేదు బంగారు కూడి. వాళ్ళ ఇద్దరి ప్రాణాలు కాపాడింది, ఇది ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేసింది, ఇప్పుడు దీని నాన్నకి ఐడియా చెప్పి పెళ్లి ఆపాలని చూసేది నువ్వేనని నాకు తెలుసు. ఇది యమసింగపురం, నేను యముడిని. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? నాకు ఇష్టం. నీ ఇష్టంతో పనిలేదని చెప్పాను బంగారు. అమ్మా, అప్పుడు తను చిన్న పిల్లమ్మా, మనం వేసిన ఓటుకి తన బాధ్యత ఎలా అవుతుంది? అది చెప్పిందే నువ్వు చెప్తున్నావు. కొత్తగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఏం బంగారు కొడి? అవును మావయ్య. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు, నా కూతురు మెళ్ళ తాళి కడితే వెనక్కొడతారు. అక అతని ఊరికే ఉండమని లేదంటే కాళ్ళు విరిచేస్తాను. ఇదిగో నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకోను. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? ఒట్టు తప్పితే ఎముడు బలి తీసుకుంటాడు. అమ్మా, ఒట్టు కోసం నన్ను ఇష్టపడని పిల్లని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను ఇష్టపడిన పిల్లని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. భయపడకు, యముడు నీ కొడుకుని ఏం చేయడు. సూపర్ మావయ్య, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కదా. బావని మర్యాద లేకుండా మాట్లాడవో, జాగ్రత్త. ఇదిగో నువ్వు అసలు డైలాగ్ మార్చవా. చేతి, మావయ్యతో మాట్లాడుతున్నానుగా. చేతి, నువ్వు అడుగు మావయ్య ఇష్టమేనా అని. Jump in the line.
కొట్టడమేంటి ఇరక్కుమ్మేస్తాడు చూడు. సౌమ్య, నేను వచ్చేసా. ఏచి చేతిరా. సారీ బ్రో. చాలా లేటు, పో పంచుడు పో. నేను వచ్చేసా. ఊళ్ళో అందరినీ కొట్టి పారేసి వచ్చానని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ తన్నులు తింటున్నావు. అది కళ, ఇది నిజం. నీతో నిన్నే చెప్పాను కదా నన్ను కాపాడుకోడు నాకు తెలుసు, అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని. నేనేమో నువ్వు కోడ్వర్డ్లో కాపాడు అని చెప్పావు అనుకున్నాను. రేయ్, నిన్ను క్షమించి వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి దెబ్బలు తింటావేంటి? ఏలేదు బ్రో, నేను సౌమ్యతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత కొట్టినా వచ్చావంటే హీరో వీరా. మన మధ్య ఏంటి బ్రో? వదిలేయమ్మా, వీడా ఇప్పుడు ముఖ్యం. నాకు గోదావరి అన్న చెంది, తన్నే పెళ్లి చేసుకుంటాను. గోదావరి ఏంటి? ఏం లేదు బ్రో, కొంచెం నా ఉద్దేశం అది కాదు. మీరు బ్రో బ్రీ బ్రో బ్రీ అన్న వద్దిన బ్రో. నువ్వు కాస్త మోసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నారు బ్రో, మనసు నుంచి బాగా ఫీల్ అయ్యి రొమాంటిక్ గా చెప్పండి బ్రో. రొమాంటిక్ గానా? ఇది మాసు, ఇది అందరికీ తెలుసు. రొమాన్స్ రొమాన్స్ రొమాంటిక్ గా ఇప్పుడు చూడు. ఈ నిప్పు సాక్షిగా, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, యముడు సాక్షిగా, ఈ యముడు గోదావరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఈ టక్కర్ని మక్కరి చేసావు అంతేనా మావయ్య? అవును బంగారు కోడి, నా 14 ఏళ్ల తపస్సుకి వరానివి నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటావా? రొమాన్స్ ని చెడగొట్టుకురా. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. యు కంటిన్యూ కంటిన్యూ. గోదావరి గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? త్వరగా ఇష్టమని చెప్పేయి, తీసుకో. ఇష్టమే. థ్యాంక్స్. ఒక్క నిమిషం మా, ఇప్పుడు నువ్వు చెప్పు, నేను తాళి కడతాను. ఇప్పుడు నేనేం చెప్పలేను, యముడి పర్మిషన్ తీసుకొని చెప్తాను. మా, యముడిని ఏం అడగద్దు, నువ్వు సరే అని చెప్తే నేను తాళి కడతా. ఇది క్లైమాక్స్, రియాక్షన్ తగ్గించు. సరే, యమగండం వెళ్ళిపోయేలోగా తాళి కట్టు. నిన్నొక్కరాత్రి నీతో లేకపోయేసరికి అంతా తలకిందులు అయిపోయింది, ఇక ప్రతి రాత్రి నీతోనే ఉంటాను. ఏ గోదావరి, మర్యాదకి తాళి తీసి ఇచ్చాయి. మావయ్య,
రేయ్ లరారా బ్రో, ఏంట్రా అది? చాలా రోజులుగా తనతో ఏదో చెప్తానని చెప్పడం లేదట, ఏంటది? అదా అది ఓ మంచి రోజు చూసి చెప్తాను. రెడీయా అనా? ఓకేనా అనా? పోజ్ ఇవ్వకండిరా అనా. పాటు తీద్దామన్నా? పాటు వన్కే ప్రాణం పోయింది. పాటు తీద్దామన్నా? ఓకేనా అనా? ఏంట్రా పాటు తీద్దామన్నా? కథ లేదురా అనా. కథే కదా ప్రాబ్లం. ఇదిగో ఓపెన్ చేశాను, టైప్ చేయండి. కథ ఎక్కడే ఫిక్స్ చేద్దాం అనా. కథ రెడీ కదా? ఇప్పుడు హీరోని అడగండి. గురు గురు చెప్పు గురు. అందరూ పార్ట్ టూ తీద్దామని అడుగుతున్నారు, అది మీరే చెప్పాలి. పార్ట్ టూనా? అది ఇంకో మంచి రోజు చూసి చెప్తా. ఇంకో 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 మంచి రోజు చూసి చెప్తా. ఓ ఓ ఓ ఓ ఓ మంచి రోజు చూసి చెప్తాను. మర్యాదగా విషయం ఏంటో చెప్పు. లేదో ఈ రాయల్ తీసి నీ బుర్ర పదల కొట్టి చంపేస్తాను. చిలకమ్మ